ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులు తెలుగు విభాగాధిపతి హిందూ కళాశాల గుంటూరు ప్రొఫెసర్ ఎల్లప్రగడ మల్లికార్జునరావు గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఆచార్యులు ఎల్లప్రగడ మల్లికార్జునరావు గారు ఈనాటి యశస్వీయ సప్తపదులు పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఆవిష్కర్తగా ఇచ్చేసినటువంటి సుప్రసిద్ధ కవి సాహిత్య అమరావతి సాహిత్య మిత్రులు వ్యవస్థాపకులు పెద్దలు గౌరవనీయులు డాక్టర్ రావి రంగారావు గారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక అతిథులుగా పాల్గొనడానికి వచ్చేసినటువంటి డాక్టర్ పీవీ సుబ్బారావు గారు చిలకలూరిపేట నుంచి వచ్చేసారు, వారిని సాదరపూర్వకంగా వేదికపై ఆహ్వానిస్తా ఉన్నాను. అలాగే యశస్వీ సప్తపదులు పుస్తకాన్ని రచించినటువంటి మనందరికీ తెలిసినటువంటి కవి రచయిత మంచి మనసున్న వ్యక్తి డాక్టర్ రమణ యశస్వి గారిని కూడా సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా డాక్టర్ కత్తి వెంకటేశ్వరులు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు వారు మరికొద్ది నిమిషాల కార్యక్రమంలో ఈ సప్తపదుల పుస్తకాన్ని సమీక్షించడానికి కోసూరి రవికుమార్ మరి ప్రసిద్ధ కవి రచయిత కూడా వారి బాధ్యపడి నుంచి రావాల్సింది వారు వస్తారు. అలాగే ఈనాటి కార్యక్రమంలో మరొక గౌరవ అతిథిగా పెద్దలు శ్రీ మాదా రాధాకృష్ణమూర్తి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకోవాలి. వైఎస్ఆర్ మోహన్ వారు ఇటీవలనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి హంస అవార్డు గ్రహీత. మరి ఇంతకుముందు మన జిల్లా విభజన కాకముందు వారు నవ్యాంధ్ర రచయిత సంఘం గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షులు కూడా పనిచేస్తున్నారు. వారిని సాదరంగా వేదికపై ఆహ్వానిస్తున్నాను. ఇక ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా పెద్దలు సభాధ్యక్షులు మల్లికార్జునరావు గారిని కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. బాల్ కళాపీఠం నవ్యాంధ్ర రచయితల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఓ మంచి కార్యక్రమం. ఈరోజున సాహిత్యంలో వస్తున్నటువంటి పెనుమార్పులకి ఇదొక మచ్చుతనగా కనిపించేటువంటి కార్యక్రమం. సాహిత్యం అనేది అది సమాజానికి హితంగాను చైతన్యవంతంగాను సమాజాన్ని చైతన్యపరిచేదిగాను ఉండాలనేటువంటిది అందరి లక్ష్యం, సాహిత్య లక్ష్యం కూడా. అలాంటిది మొదటి నుంచి మనం సాహిత్య ప్రస్థానాన్ని చూసుకుంటే నిత్యం ఇది మార్పు చెందుతూ కొన్ని కొన్ని కొత్త కొత్త మలుపుల్ని తిరుగుతూ తనదైనటువంటి ముద్ర వేసుకుంటూ జనజీవన స్రవంతిలోకి వస్తాం. అలా రావటం అనేటువంటిది సంస్కృతికి సాహిత్యానికి రెండింటికి ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఓ లక్షణం. ఎందుకు వస్తుంది ఇది, దీన్ని మనం ఒప్పుకోవాలా, ఏం బాగుంటుంది అని అంటే అది ఏమంత నప్పేటువంటి వ్యవహారం కాదు. మార్పు రావాలి, ఆ వచ్చినటువంటి మార్పు అందరికీ నచ్చాలి. నచ్చకపోతే ఇందాక డాక్టర్ గారు నేను అనుకున్నాం కొన్ని కొన్ని ఇలాంటి ప్రక్రియలు వచ్చినాయి, అవి తాటాకమంటలాగా అలా లేచాయి, మళ్ళీ ఆగిపోయాయి. కానీ ఇప్పటికీ దివ్య జ్యోతుల్లాగా వెలిగేటువంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి మనం చూస్తున్నాం. అలాంటి ప్రక్రియనే మా డాక్టర్ గారు రమణ యశస్వి గారు ఎంచుకోవడం సంతోషం. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మామూలుగా బయట ఇంకా వైద్య మిత్రులు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా కానీ వాళ్ళ అబ్బాబా మాకు అసలు తీరిక లేదు అని అది ఇంకేదేదేదో ఒక కబుర్లు చెప్తూ వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉంటుంటే ఈయన ఎట్లా ఇది ఇంత టైం మేనేజ్మెంట్ ఎట్లా కుదురుతుంది అనేది ఒక ఆశ్చర్యం. అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రక్రియలో ఆయన రాయటం కానివ్వండి, కరోనా సమయంలో మనందరం వేరే వేరే పనులు ఉంటే ఆయన అచ్చంగా కరోనా పని ఓ పక్క నుంచి పడుతూనే దానికి వ్యాక్సిన్ వేస్తూనే ఇంట్లో బండి
పెన్ ద్వారా పుస్తకం మీద వ్యాక్సినేస్తూ సంపుటాలు సంపుటాలు కవితలు రాయటం కథలు రాయటం జరిగింది. సో ఇదంతా ఎలా ఉంది ఏంటి అనేటువంటిది నేను ఆలోచించినట్లయితే ఆయనలో ఉన్నటువంటి కవిత్వం మీద ఉన్న ఒక నిబద్ధత. ఆయన వృత్తిపరంగా వైద్యుడే కావచ్చు, ప్రవృత్తిపరంగా ఓ మంచి శిష్యుడు. ఓ సాహితీవేత్తకి మన సుబ్బారావు గారికి శిష్యుడు. దాన్ని బట్టి అర్థమవుతుంది మనకి ఆయన ఎలా ఇంత గొప్పగా ఓ కవిగా రూపుదిద్దుకున్నాడు. అలాగే ఇక్కడ ఈ రోజున మనకు ముఖ్యమంత్రి మన ముఖ్య అతిథి ఏంటి సార్ నాకు ముఖ్యమంత్రి అని వస్తుంది ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాణిక్యవర ప్రసాద్ గారు. వారు సాహిత్యం అంటే ఇంకది ఆయన వృత్తి వేరు రాజకీయం. ఆయన గూగుల్లో ఆ మధ్య ఎప్పుడు వేరే సెర్చ్ చేస్తుంటే ఆయన వ్యాసాలు కుప్ప తెప్పలుగా వస్తున్నాయి. నాకు అనిపిస్తుంది అసలు ఎట్లా వీళ్ళకి బయటనేమో సాహిత్య రంగం అంటే నాలాంటి వాడు తిట్టని తిట్టంటూ ఉండదు, కానీ ఈయనకి ఎట్లా కుదురుతోంది అంటే ఒకటే గుర్తు, టైం మేనేజ్మెంట్. ఆ టైం మేనేజ్మెంట్ని మనం కరెక్ట్గా చేసుకోగలిగితే బాగుంటుంది. అలాగే ఇందాక సార్ చెప్పారు నాకు వాటి వేరే వేరే ఇతరత్ర చాలా కార్యక్రమాలు ఉన్నాయి ఇవాడ కనుక ఏకవీగిన అందరికీ మా రంగారావు గారి దగ్గర నుంచి చివరి మా డాక్టర్ గారి దాకా అందరికీ కూడా నేను నమస్కారం చెప్తూ మొట్టమొదటిగా పుస్తకాన్ని ఆవిష్కరించమని మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సార్ డాక్టర్ మాణిక్యవర ప్రసాద్ గారిని కోరుతున్నాను. మినీ కవితని భుజానేసుకొని ఒకనాడు దేశం ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నటువంటి వ్యక్తి, అలుపెరగినటువంటి వ్యక్తి, ఆయన్ని ముందుగా మాట్లాడమని ప్రార్థిస్తున్నాను రంగారావు గారు. ఈనాటి కార్యక్రమ కథానాయకులు డాక్టర్ రమణ యశస్వి. ఆయనతో నాకు గుంటూరు వచ్చిన వెంటనే పరిచయం అయింది. వారు కథలు రాశారు, కవిత్వం రాశారు, వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచన చేస్తున్నారు. అందరూ రాస్తుంటారు. ఇప్పుడు మల్లికార్జునరావు గారు చెప్పారు, ఆ రకమైనటువంటి ఆశ్చర్యానికి గురవుతూ ఉన్నటువంటి వ్యక్తి నేను. ఎప్పుడు ఏ రకమైన సాహిత్య ప్రక్రియ ఉత్పన్నమైనా ఆ ప్రక్రియను తీసుకొని ఆయన రచనలు చేయటం అనేది నేను గమనిస్తూ ఉన్నాను. ఎముకల డాక్టర్లు తీరికలేనటువంటి డాక్టర్లు, పైగా ప్రభుత్వ వైద్యులు, పైగా ఎప్పుడు చూసినా అక్కడ అసంఖ్యాకంగా రోగులు ఎదురు చూస్తూ ఉంటారు. ఇది నేను వారి ఆసుపత్రికి వెళ్ళినప్పుడు కూడా చూసినటువంటి విషయం. ఇక్కడ ఎందుకు ఈ నాలుగు మాటలు డాక్టర్ గారి గురించి చెప్పాలంటే, మల్లికార్జునరావు గారు చెప్పినవే చెప్పాలని అనిపిస్తుంది. కొన్నిసార్లు పునరుక్తి దోషం కాదన్నమాట. ఎలా అంటే, అసలు ప్రతి క్షణాన్ని కూడా రూపాయిగా మార్చుకునేటటువంటి ఒక రంగంలో రూపాయి కంటే కూడా సాహిత్యం పాపాయిని పెంచుకోవటం ఒక ప్రవృత్తిగా ఉన్నటువంటి వ్యక్తి రమణ యశస్వి. దీనికి నేను ఉదాహరణ చెప్పాలి. నాణ్యలు వచ్చినాయి, నాణ్యలు పుస్తకం వేశారు. తర్వాత రెక్కలు వచ్చినాయి, నాకు బాగా గుర్తు సుగంబాబు గారు హోటల్లో ఉండి ఫోన్ చేశారు, రంగారావు రా అని. మాది పైగంబర కోల కాలం నుండి మాకు పరిచయం. వెళ్ళాను, వెళ్ళిన తర్వాత ఏంటంటే అంటే ఒక నెల రోజుల ముందు పుస్తకం ఆవిష్కరణ ఏం తెలియదు అన్నమాట. రమణ యశస్వి గారు రెక్కలు పుస్తకం వేస్తున్నారు, దాని మీద పని మీద వచ్చాను, డాక్టర్ గారు రమ్మంటే వచ్చానని చెప్పారు. కరెక్ట్గా 11 గంటలకు డాక్టర్ గారు వస్తారన్నారు ఆయన. ఆయన ఎక్కడ వస్తారండి, చాలా బిజీగా ఉంటారు అన్నారు. కరెక్ట్గా 11 గంటలకి సుగంబాబు గారి దగ్గర వచ్చి కూర్చున్నారు. ఆ తర్వాత ఆ రెక్కలు ఆయన రాయటం, అది పుస్తకం వేయటం నేను చూశాను.
అట్లాగే ఇప్పుడు సప్తపదులను ఒక ప్రక్రియ వాట్సాప్ లో తిరుగుతుంది. ఈ సప్తపదుల ప్రక్రియ పట్టుకొని మళ్ళీ వెంటనే ఒక పుస్తకం రాసేశారు. ఇది కవి నిరంతరం జీవిస్తూ ఉంటాడు అనటానికి ఒక నిలువెత్తు నిదర్శనం డాక్టర్ గారు అన్నారు. ఏమండి కిరణాల ప్రక్రియ మన గుంటూరులో ఉంది, దాన్ని మీరు వదిలేశారు, అది కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నా. ఇక కరోనా సమయంలో కరోనా గురించి అద్భుతమైనటువంటి దీర్ఘ కవితలు వచ్చినాయి. ఆ దీర్ఘ కవితల్లో రమణ ఎస్ఎస్వి గారు కూడా అద్భుతమైనటువంటి కరోనా ఇతివృత్తం తీసుకున్నటువంటి దీర్ఘ కవిత రాశారు. అది ఎవరైనా చదవని వాళ్ళు ఉంటే అది చదివి తీరాలి. ఇక రెండు మాటలు ఈరోజు ఆవిష్కరించే పుస్తకానికి నేపథ్యం. పుస్తకం మీద నేను మాట్లాడటానికి కాదు, మాట్లాడకూడదు. అదేంటంటే సభాద్రోహం అనంత దేశద్రోహం లాంటిది సభాద్రోహం కూడా. ఎట్లా అంటే ఒక పుస్తకాన్ని గురించి దాంట్లో ఉన్న విషయాన్ని గురించి మాట్లాడితే, సమీక్ష చేయకుండా కనుక మాట్లాడితే సభాద్రోహం. నేను పుస్తకానికి నేపథ్యంగా లఘు కవితల గురించి ఒక 5-6 నిమిషాలు మాత్రమే మాట్లాడతాను. కవిత్వం గొప్ప సముద్రం, ఒక గొప్ప వెలుగు అన్నమాట. ప్రపంచ విశ్వానికి సంబంధించినటువంటి వెలుగు ఒక కవిత్వం. మనకు పురాణాలు, ఇతిహాసాలు, రామాయణం, భారతం, పెద్ద పెద్ద ప్రబంధాలు ఇవన్నీ కూడా మహాకావ్యాలు ఎన్నో వచ్చినాయి. ఆధునిక కాలంలోకి వచ్చిన తర్వాత ఖండ కావ్యాలు, భావ కవిత్వం అంటే వాళ్ళు ఏదో ఒక తమకు నచ్చినటువంటి ఒక విషయం మీద వాళ్ళ ప్రేయసి గురించి ఒక ఆయన కవిత్వం రాసుకున్నాడు, తనకు నచ్చిన సిగరెట్ మీద ఒక ఆయన కవిత్వం రాసుకున్నాడు, ఒక ఆయన తన తాగే మందు మీద కవిత్వం రాసుకున్నాడు, భావ కవిత్వం వచ్చింది, జనంలోకి వచ్చేసింది. ఆ విషయం ఎంత బలంగా ఎంత అందంగా చెప్తున్నాడో జనానికి ఎక్కింది. కవిత్వం జనరంజకం కావటం మొదలుపెట్టింది. భావ కవిత్వం తర్వాత అభ్యుదయ కవులు వచ్చారు. సమాజంలో సమస్యలు, పీడన, దోపిడీ, దుర్మార్గం, అవినీతి, అక్రమాలు వీటన్నింటినీ చీల్చి చెంగాడుతూ అభ్యుదయ కవిత్వం వచ్చింది. దానికి సరైన పరిష్కారం ఆయుధం చేపట్టడానికి విప్లవ కవిత్వం వచ్చింది. ఇవన్నీ కూడా వచన కవిత్వాన్ని, గేయాల్ని ఆధారం చేసుకొని, ప్రాణభావం చేసుకొని నిలబడ్డ ప్రక్రియలు. ఆ క్రమంలో రకరకాల ఉద్యమాలు వచ్చినాయి. తర్వాత మినీ కవిత అనే ఒక ప్రక్రియ దూసుకొచ్చింది. 1980 ప్రాంతంలో దూసుకొచ్చినటువంటి మినీ కవిత ఒక వ్యక్తి వలన వచ్చింది కాదు. దీన్ని చెప్పాలంటే తర్వాత నానీలు ఈ రకరకాల ప్రక్రియలు ఏంటంటే ఒక్కొక్కళ్ళు దానికి ఏదో కొన్ని లక్షణాలు చెప్పి ఇది నాని అని, ఇది కిరణం అని, ఇది రెక్కలని, ఇది నానులని ఇట్లా వచ్చింది అనమాట. మినీ కవిత ఏంటంటే ఒక వ్యక్తి బలవంతంగా మోసుకొచ్చింది కాదు, స్వేచ్ఛగా దూసుకొచ్చింది మినీ కవిత. కొన్ని 100 మంది కవిత్వం రాశారు. చరిత్ర తెలిసినటువంటి వాళ్ళకి, సూర్యదేవ రవికుమార్ లాంటి వాళ్ళకి తెలుసు, భారతిలో మినీ కవితలకి గొప్ప స్థానం ఇవ్వటం మొదలుపెట్టిన తర్వాత అన్ని పత్రికలు, ఆంధ్ర పత్రిక అంటే కొంచెం చాలాస్తమేమో అనుకుంటూ ఉంటాం, ఆంధ్ర పత్రిక లాంటి సంప్రదాయ పత్రికలు కూడా మినీ కవితలు వేయకపోతే తమ పత్రిక ఎక్కడ వెనకబడిపోయినట్లు అవుతుందో అనే ఉద్దేశంతో అద్భుతమైనటువంటి మినీ కవితలు వేసినటువంటి కాలం. తరువాత మినీ కవితలు ఏంటంటే 10 లైన్లలోపు, 9 లైన్లు, 6, 7, 8 లైన్లు ఏమి లేవు, ఏమి లక్షణాలు లేకుండా దూసుకొచ్చినటువంటి ప్రక్రియ మినీ కవిత. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే 4 లైన్లు, 3 లైన్లు అని చెప్పి తీసుకొచ్చారు. ఇక్కడ నాకున్నటువంటి ఒక భయాన్ని మాత్రం తెలియజేసి నా ఉపన్యాసం ఆపేస్తా. ఒక కవిత పాఠకుడికి అర్థం కావాలంటే ఒక బొమ్మ కట్టాలి, ఒక రూపు కట్టాలి. అది పెద్ద బొమ్మ, చిన్న బొమ్మ కంటే ఆకర్షణీయంగా ఉండాలి, అందంగా ఉండాలి, ఎక్కుతుంది. అది వచన కవిత, గేయమా, కావ్యమా, మినీ కవిత. మరీ లఘు కవితలకు వచ్చిన తర్వాత 4 పాదాలు, 3 పాదాలు అనేసరికి మరీ సంక్షిప్తమైతే దానికి ఒక తల, ఒక మొండెం, ఒక కాళ్ళు అనేటువంటి విభాగాలు అందులో ఉండటం కష్టం కాబట్టి స్పష్టమైన బొమ్మ ఏర్పడదేమో అనేటటువంటి ఒక అనుమానం
మరి లఘుకంగా ప్రక్రియల గురించి నాకు ఉన్నటువంటి అనుమానం. ఇక్కడ ఒక ప్రశ్న చేయొచ్చు, మినీ కవితలు ఉన్నాయా అని. మినీ కవితలో చిన్న కవిత అయినా సరే దాంట్లో జాగ్రత్తగా చూస్తే ఒక తల కనపడుతుంది, ఒక మొండెం కనపడుతుంది, ఒక ఇన్నింగు కనపడుతుంది. ఇది మినీ కవితలో ఉన్నటువంటి ఒక గొప్ప సౌలభ్యం, చాలా సంక్షిప్తత అన్నమాట. ఈ రహస్యం మినీ కవితలతో ఆగిపోకుండా లఘు కవితలు రాసే వాళ్ళలో కూడా దాంట్లో కూడా జాగ్రత్తగా చూస్తే ఒక ప్రారంభం, ఒక కొనసాగింపు, ఒక ముగింపు కూడా చిన్న చిన్న కవితల్లో కూడా మనం నిర్మించగలిగితే ఆ శిల్పం ముందుకు తూసుకుపోతుంది. లేకపోతే ఆ ప్రక్రియ ఆ ప్రక్రియలో వచ్చినటువంటి కవితలు ఎక్కువగా నిలబడలేవు. ఈ నాలుగు విషయాలు చెప్పడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి రమణ యశస్వి గారికి, సంస్థ నిర్వాహకులకు, అందరికీ ప్రసంగించు. అద్భుతమైనటువంటి శిల్పాన్ని అద్భుతంగా చెక్కినటువంటి శిల్పి సుబ్బారావు గారు, ఆయన విశ్వగురువు, వారిని మాట్లాడమని ప్రార్థిస్తున్నారు. పాల్గొనేటటువంటి డాక్టర్ కత్తి వెంకటేశ్వర్లు గారు, ఆంధ్రప్రదేశ్ అధికార భాష సంఘ సభ్యులు, వారిని సాధారణంగా నిరూపణ కావాల్సింది. సాహిత్యవేత్త గౌరవనీయులు శ్రీ గోపాల మాణిక ప్రసాద్ గారు, ప్రముఖ కవి డాక్టర్ రాఘవేంద్రరావు గారు, మరి గ్రంథకర్త డాక్టర్ రమణ యశస్వి గారు, మరి హెచ్కె మోహన్ రావు గారు, డాక్టర్ కత్తి వెంకటేశ్వరులు, మరి రాధా గారు, వేదిక ముందు ఉన్నటువంటి సాహిత్యకులందరికీ ముందుగా అభివందన. డాక్టర్ రమణాయ సత్య గారు ఆయనలో ప్రత్యేకత, నేను 2012 కోస్తాంధ్ర సాహిత్య చరిత్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అకాడమీ వాళ్ళు నా చేత రాయించారు. ఆ కోస్తాంధ్ర సాహిత్య చరిత్ర డాక్టర్ గారికి ఇచ్చాను. అందులో అన్ని ఆధునిక ప్రక్రియల గురించి నేను అందులో రేఖామాత్రంగా సూచించాను. అవి చదివిన డాక్టర్ గారు అన్నిటి మీద ఆయన ప్రత్యేకించి అన్ని ప్రక్రియల మీద గ్రంథాలు రాశారు. హైకూలు, తగే నాణీలు, రెక్కలు, ఇవన్నీ అన్ని రకాల ఆధునిక లోకయుత ప్రక్రియలన్నింటినీ ఆయన సుసంపన్నం చేశారు. చేసి ఇప్పుడు అత్యాధునిక లోకయుత ప్రక్రియలు ఆయన మరి సుధామ గారు మొదలెట్టినటువంటి సప్తపది, ఆ సప్తపది ఆయన 100 సప్తపదులు రాస్తే 200 సప్తపదులు రాసినటువంటి రెండవ కవి ఈ రెండు రాష్ట్రాల్లో డాక్టర్ రమణ యశస్వి గారు. చాలా గొప్ప విషయం. ప్రముఖ ఆర్థోపెడిక్ శస్త్ర నిపుణులుగా మరి సాహితీ సమస్యలను కవిత్వీకరించే ప్రతిభ, రకరకాలైనటువంటి కవిత ఈ ప్రక్రియలను శోధించి సుసంపన్నం చేయడం చాలా గొప్ప విషయం. అది ఇంకా కేవలం కవిత్వానికి సంబంధించే కాకుండా కథలు కూడాను మా గణపవన్ కథలని ఆయన రాశారు. ఒక కవిగా మరి కథా రచయితగా ప్రముఖులైనటువంటి వారు డాక్టర్ రమణ యశస్వి ఆయన ఈ సభలో. అయితే ప్రతి ఆయన రాసిన ప్రతి గ్రంథానికి నా మీద జయమానంతో నా చేత మరి పీఠికలు రాయించారు. దీనికి కూడాను సప్తపదికి కూడా నా చేత పీఠికలు రాయించారు. ఇందులో డాక్టర్ గారు ప్రత్యేకించి నేను ఎక్కువ సమయం తీసుకొని మాట్లాడడం కూడా ఆలోచించడం కాదు. ఆయన డాక్టర్ గారిని రమణ యశస్వి గారిని అభినందిస్తూ ఆయన సాహిత్య కృషి రచనా వ్యాసంగా ఇతోధికంగా సాగాలని, ఇంకా మంచి కవితా సంపుటాలు, అత్యాధునిక కవితా సంపుటాలు, తర్వాత కథలు కూడా రావాలని నేను ప్రత్యేకించి అవకాశం చేస్తున్నా. వీటన్ని ముందు ఒక్క మాట ప్రత్యేకించి చెప్పాల. మినీ కవిత్వానికి ఆద్యుడు డాక్టర్ రాఘవేంద్రరావు గారు. ఈ ప్రస్తున్నటువంటి ఆధునిక కవిత్వంలో ఈ రూపాలన్నిటికీ కూడా మూలమైనటువంటిది మినీ కవిత్వం. ఈ మినీ కవిత్వానికి సంబంధించిన దాన్ని ఆధారంగా తీసుకొని వచ్చినటువంటివి ఈ ఆధునిక కవిత
irupadani, nala, nak yokasin kalpichin adyakshulaku, mari prachayinchi, ayamanam dupichin dattayariki, sratthona nandariki, kritagnatam telipistu, viramistunnam. Kala prakriya,
జరగకపోతే ఆ జాతి నాశనం అయిపోతుంది. ఆ మనుషులు విడిసబారిపోతారు, గుడ్డుబారిపోతారు. కాబట్టి ప్రభుత్వాలు ప్రోత్సహించాలి, వేరే వాళ్ళు ఎవరో ప్రోత్సహించాలని కాకుండా వ్యక్తులుగా మీరే యుద్ధం చేయాల్సిన అవసరం. ఇలాంటి వాళ్ళు సాహిత్యాభిమానులు, కళాకారులు మీరే యుద్ధం చేయాలి. మీరే మనుషులను రక్షించాలి. ఎవరో ప్రభుత్వంలో ఫలానా చేయలేదు, ఫలానా ప్రభుత్వం చేయలేదు అని అంటే దట్ ఇస్ ఏ డిఫరెంట్ ఇష్యూ, పొలిటికల్ ఎజెండా. సరే, దానిలో ప్రయాణం చేసి వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మీలాంటి వాళ్ళు అంటే మీరే నిజమైన దేశభక్తులు అని చెప్పడానికి ఏమీ చెప్తారు. మన మాసారు మరి ఉద్యోగం చేస్తూ లెక్చరర్గా ఉంటూ మల్లికార్జున శర్మ గారు ఎన్ని రాస్తారు, ఎన్ని రాస్తారు మల్లికార్జునరావు గారు? ఆయన ఈనాడు కాలం అంతర్యం అంతర్యం నేను చాలాసార్లు ఇది మన హిందూ కాలం ఇలాంటి మాస్టర్ ఉన్నాడా, ఇంత గొప్ప రచయిత ఉన్నాడా అంటే చాలాసార్లు మురిసిపోయాను. చాలాసార్లు మాస్టర్ని అడుగుతాం, మాస్టర్ మీరే రాసేది అని అడుగుతాం. అంటే అంత ప్రపంచాన్ని ఆవిష్కరించి ప్రపంచాన్ని ఆవిష్కరించి మన చుట్టే ఉన్నారు చాలా గొప్ప వ్యక్తులు. సుబ్బారావు గారు రాస్తూ ఉంటారు, ఇట్లా రంగారావు గారు రాస్తారు. మోహన్ రావు గారు అంటే అసలు మా మోహన్ రావు మామూలు రచయిత గారు. ఆయన పద్య ఆయన పోయిటరీ చదువుతూ ఉంటే మనకు ఆశ్చర్యం. మోహన్ రావుకి అంతా నా మిత్రుడు మోహన్ రావు అందరూ సమకాలిక. కాబట్టి నేను ఏంటంటే మనందరం సాహిత్యము కళలు ఏ పార్ట్లో ఉన్నా ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని పరిపుష్టం చేసే పరిపూర్ణం చేసే వీటిలో అందరూ ఉండాలని చెప్పి ఈ సాహిత్య కృషి మీరు కొనసాగించాలని డాక్టర్ గారిని నేను మనసారా కోరుకుంటూ మీ పుస్తకాన్ని చదివి మళ్ళీ మీతో మాట్లాడతారని రమణ ఎస్ఎస్సీ గారిని నన్ను క్షమించమని కోరుకుంటూ ధన్యవాదాలు. వస్తా, ధన్యవాదాలు సార్. డాక్టర్ గారు మాణిక్యవరం ప్రసాద్ గారిని సత్కరిస్తున్నారు. మరి సప్తపదులు సృష్టికర్త రమణ ఎస్ఎస్వి గారు, వారు ఒక ప్రఖ్యాతమైనటువంటి రచయిత కవి, ప్రసిద్ధ కవి రావి రంగారావు గారు వేదిక మీద ఉన్నటువంటి నవ్యాంధ్ర రచయిత సంఘం వ్యవస్థాపకులైనటువంటి కలిమిశ్రీ గారు, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం సభ్యులు పత్తి వెంకటేశ్వర్లు గారు, ఈనాటి పుస్తక సమీక్షకులు కోసూరు రవికుమార్ గారు, చిక్కని వచన కవి వారికి, మిగిలిన వారందరికీ కూడా వేదిక మీద ఉన్న వారికి నా నమస్కారాలు. ఆహుతులైన మీ అందరికీ కూడా నా నమస్కారం. జయదేవుడు అష్టపదం రాశాడు. జయదేవుని అష్టపదులు చాలా ప్రసిద్ధి గాంచింది. అదేవిధంగా రమణ ఎస్ఎస్వి గారు ఒక్క మెట్టు కిందికి దిగి వారు సప్తపదులు రాశారు. ఈ సప్తపదులు కూడా జయదేవుని అష్టపదులంతా ప్రాధాన్యతని విస్తృతిని సంతరించుకుంటాయని నేను ఆశిస్తున్నాను.
lagu kavita, mini kavita, nani lu, rakalu, ilante, enno kuda, witni, naku, ajulu, sri sri anpistundi, mahaprasthanamlo, aha anetuvanti oka kavita, ayina nalugu padallo mugichadu, nippulu chimmukuntu, nindi nenu egiripothe, aha antadu, vire, nettulu kakkukuntu, నేలకు నేను రాలిపోతే వీరే అని నా నాలుగు వాక్యాల్లో ఆయన ఒక కవితను ముగించారు. ఈ మినీ కవిత, లఘు కవిత, నాలుగు రెక్కలు వీటిని నిర్వచించుకోవాలంటే సప్తపదులు వీటిలన్నింటినీ కూడా నిర్వచించుకోవాలంటే అల్పాక్షరాలు అనంత అర్థాలు, గుప్పెడు పదాలు గంపెడు భావాలు ఇట్లా ఆవిష్కరించబడినయే ఈ లఘు కవిత ఇలాంటి ప్రక్రియ. మా డాక్టర్ గారు ఒక నూతన ప్రక్రియని తీసుకొచ్చారు, దాంట్లో వారు విజయవంతం అయ్యారు. డాక్టర్ గారి గురించి ఇంకా చెప్పాలంటే ఆయన వృత్తి వైద్యుడైనప్పటికీ ప్రవృత్తి రచయిత కవి, రెండింటిని కూడా ఎక్కడ జారకుండా ఒకే మోతాదులో పట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి వ్యక్తి డాక్టర్ గారు. రాజరంగారావు గారు చెప్పారు, వదాన్యులు ఎవరు కూడా చెప్పారు, మా నన్ను క్షమించాల డాక్టర్లు ఎవరన్నా ఉంటే, డాక్టర్లు పిల్లి పిచ్చం పెట్టరు, మీకు వదాన్యులు సార్, వెంగిలి చేత్తో కాగిన అది తెచ్చరు, మెజారిటీ డాక్టర్లు అసలు వాళ్ళ దగ్గరికి పోయి ఆశించే వాళ్ళే ఉండరు, బెగ్గర్స్ కూడా వెళ్ళరు, బెగ్గర్స్ కూడా వెళ్తే ఆ కౌంటర్లో ఉన్న హాస్పిటల్ ఇక్కడే ఉంటుంది అని అంటారు. అట్లా కాకుండా మన డాక్టర్ గారు గొప్ప దాత. మా నవ్యాంధ్ర రచయితల సంఘానికి కూడా ఆయన విలుదన్నుగా ఆర్థికంగా చాలా సహకారం ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకావిష్కరణ సందర్భంగా వారికి అభినందనలు. సందర్భం కాకపోయినప్పటికీ కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఈ వేదిక నుంచి నవ్యాంధ్ర రచయితల సంఘం హాజరయ్యేటటువంటి కొంతమందిని వివిధ దశల్లో రచయితలుగా కవులుగా తయారు చేసింది. బషీరున్నీసా బేగం గారు ఈనాడు సాహిత్య విద్యారు, ఈనాడులో అంతర్యామిలో ఆమె రచనలు కూడా వస్తుంది. మరి పింగళి భాగ్యలక్ష్మి గారు, ఆమె అన్ని పత్రికలు, ఏ పత్రిక వదలలే ఆమెని, ఆమె వదలటం కాదు, ఆమెను వదలలే ఏ పత్రిక కూడా, అన్ని పత్రికల్లో కూడా ఆమె సమీక్షలు కానీ వ్యాసాలు కానీ వస్తాయి, మన పత్రికల్లో కూడా వస్తాయి. మరి ఇట్లా కొంతమంది ఎదిగారు, వివిధ స్థాయిల్లో ఉన్నారు. నవ్యాంధ్ర రచయితల సంఘం ఒక కార్ఖానా, రచయితలకి కవులకి ఒక కార్ఖానా, చాలా కృషి చేసింది. ఈ కృషి చేసిన నవ్యాంధ్ర రచయితల సంఘాన్ని ఇప్పుడు కొంచెం ఒడిదుడుకుల్లో ఉంది. నా విన్నపం ఏంటంటే, నిన్న మొన్నటి వరకు ఈ సంఘానికి గుంటూరు జిల్లా శాఖ అధ్యక్షులుగా ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ గారు మళ్ళీ ఈ సంఘం కాడిని భుజానికి ఎత్తుకుంటే బాగుంటుందని ఆహ్వానిస్తున్నాను వారిని. ఎందుకంటే ఆయన విజయవాడ నుంచి ఈ ఇట్లాంటి సభల్ని నిర్వహించాల్సి వస్తుంది, ఎంత కష్టమో నాకు తెలుసు. నేను సంవత్సరాల తరబడి నేను ఈ నవ్యాంధ్ర రచయితల సంఘం నెల నెల కార్యక్రమాలు నిర్వహించాను, ఆ కష్టం ఏమిటో నాకు తెలుసు. ఆయనకి ఆయన రిలీఫ్ ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో నేను ఈ కోరికను కోరుతున్నాను. రాజేంద్ర ప్రసాద్ గారు మరి వారు అన్యదా భావించకుండా ఈ కార్యక్రమం ఈ సంఘం యొక్క బాధ్యతల్ని మళ్ళీ స్వీకరిస్తారని నేను నమ్ముతున్నా కూడా, వారిని నేను మరీ ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీరందరూ కూడా నా నాలుగు మాటలు విన్నందుకు నేను మీ అందరికి కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుబ్బారావు గారు, ఈ సభా వేదిక మీద ఉన్నటువంటి వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఆయన మంచి జయ కవి, మంచి ఔచిత్యమైన వక్త, చక్కటి మంచి ప్రసంగం చేశారు. మోహన్ గారికి అభినందనలు
డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు దాదాపు ఒక దశాబ్ద కాలం పైగా వారితో నాకు పరిచయం. నేను రచయితల సంఘాల్లో ముఖ్య బాధ్యతలు వహిస్తున్నప్పటి నుంచి మంచి కవిత్వంతో అనేకసార్లు సంపుటల రూపంలో కొన్ని కార్యక్రమాల నిర్వహణ సహాయ సహకారాల్లోనూ వారి ప్రమేయం ఉంది. ఇక ఈ సందర్భం ఎస్ఎస్వీయ సప్తపదులు. అసలు కవిత్వం అంటే రెండు మాటల్లో చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే కనుక అదేదో అక్షరాలు పేర్చుకుంటూ పోయేటువంటి ఒక పూలమాల అల్లేంత సులభమైన పని కాదు. అక్షరాలు లేదా పదాలు కుంటి నడక నడిపిస్తూ ఒక వాక్యాన్ని తుంచి ఇంకొక వాక్యం పక్కన పేర్చి వెళ్ళేటువంటి పద్ధతి కాదు. లేదా వాక్యాలు వాక్యాలుగా వాచ్యంగా తేలిపోయేటువంటి పని కూడా కాదు. కవిత్వం అంటే ఒక అన్వేషణ, ఒక తీరని వేదన. సంకోచాలు, మొహమాటాలు, శశభిషలు ఏమీ లేకుండా ఒక వ్యక్తి తన మనసులో ఉన్నటువంటి భావనని స్వేచ్ఛగా చేసేటువంటి ప్రకటనే కవిత్వం అని నేను అనుకుంటాను. మనం రాసే కవిత్వం ఎవరినో కదిలించాలని, ఏదో జరగాలనే ఉద్దేశంతో రాయడం కంటే ముందుగా నీవు రాయబోయేటువంటి అక్షరం, నీవు ప్రయోగించబోయేటువంటి పదచిత్రం ముందు కవిగా నిన్ను కదిలించాలి. అలా కదిలించినప్పుడు మాత్రమే నీ కవిత జనాన్ని కదిలిస్తుంది లేదా హృదయాల్లో స్పందన రగిలిస్తుంది అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. ముందు కవి, ఆ తర్వాతే పాఠకుడి వంతు. కవిత్వం అంటే ఒక కదలిక, ఒక మెరుపు, ఒక విరుపు, ఒక నవనీతపు పూత అని నేను అనుకుంటాను. తనను తాను సంభాళించుకోలేని సందర్భంలో, తనను తాను సంభాళించుకోలేని సందర్భంలో కవిత్వల రూపంలో పాఠకుల ముందుకు వస్తాడు కవి. ఆ సందర్భంలో ఒక పాట అవ్వచ్చు, ఒక మాట అవ్వచ్చు, ఒక కవిత అవ్వచ్చు, ఒక కథ కూడా అవ్వచ్చు. తన లోపలి భావాన్ని వ్యక్తం చేసేదానికి ఒక వారధిగా కవిత్వాన్ని ఎంచుకుంటాడు కవి. ఇక వచన కవిగా, రెక్కలు రాసినటువంటి కవిగా, అనేక రూపాల కవిత్వాన్ని పాఠకులకు అందించిన కవిగా ఎస్ఎస్వి గారు మనందరికీ చిరపరిచితులే. ఇప్పుడు కొత్తగా ఈ సప్తపదులు అనేటువంటి ఒక కొత్త రూపాన్ని మనకి పరిచయం చేస్తున్నారు. బ్రీవిటీ ఆఫ్ ది వర్డ్స్, నీవు ప్రయోగించే పదాలని అతి తక్కువ పదాలలో నీవు చెప్పాలనుకున్నటువంటి భావాన్ని చెప్పగలిగితే గనక అది గొప్ప చిక్కనైన కవిత్వం అవుతుంది. ఒక వ్యాసం రాసినంత సులభం కాదు కవిత రాయడం. ఈ సప్తపదిని బహుశా ఇందాక నుంచి మాట్లాడినటువంటి వక్తలందరూ మీకు తెలియజేసే ఉంటారు. దీంట్లో మూడు పాదాలు ఉంటాయి. ఒకటి రెండు పాదాల్లో రెండు పదాలు ఉంటాయి. ఆ పదాలలో అంత్యప్రాస ఉంటుంది. మూడవ పాదం ఒక వ్యాఖ్య కానీ, సామాజిక వ్యాఖ్య కానీ, ఒక అనుభూతి కానీ, ఏదైనా కవి చెప్పాలనుకున్నటువంటి మాటని కవితాత్మకంగా చెబుతూ అక్కడ ఒక నిబంధన పెట్టారు. మొదటి రెండు పాదాల్లో ఉన్న పదం చివర వచ్చేటువంటి అంత్యప్రాస తప్పనిసరిగా
ఈ మూడవ పాదం చివర కూడా అంత్యప్రాస అనుసరించి తీరాలి. అక్కడ మొదలవుతుంది మనిషికి. ఊరినే రాసుకుంటూ పోతే సులభంగా రాసుకుంటూ పోవచ్చు ఏదైనా కానీ, ఒక నియమం ఒక నిబంధన ఎప్పుడైతే పెడతారో అక్కడ కవి ఆలోచించడం మొదలు పెడతారు. వాచ్యంగా ఏమైనా రాయొచ్చు, ఎంతైనా రాయొచ్చు, కానీ ఒక నిబంధన ప్రకారం రాయాల్సి వచ్చినప్పుడు, లేదా మూడు పాదాలే అందులో ఉన్నవి లెక్క పెడితే మహా అయితే మీరు ప్రతి కవితలో చూసినా కూడా ఒక 7-8 పదాలు ఉంటాయేమో, 7-8 పదాలలో ఒక పెద్ద పదచిత్రాన్ని తాను అనుకున్నటువంటి ఒక సందర్భాన్ని తన జీవితంలోంచి మెరిసినటువంటి ఒక మెరుపుని కవిగా ప్రకటించడమే ఈ సప్తపది. అందుకనే సప్తపదులు చాలా వరకు కూడా అతి సులభంగా అర్థమవుతాయి పాఠకుడికి. ఒక కవిత చదివిన తర్వాత ఒక్కొక్కసారి కొంతమంది కొంచెం ఎక్కువ వచన కవిత్వం చదివినప్పుడు ఆ కవితని ఆమూలాగ్రహం చదివి 1-2 సార్లు రెండరింగ్ చేసుకుంటే కానీ మనకి ఓహో ఈ కవి ఈ సందర్భం కోసం ఈ మాట కోసం కవిత రాశాడా అనేటువంటి కొంచెం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. కానీ లఘు కవిత రూపాలు మాత్రం రావి రంగారావు గారు పక్కన ఉన్న తర్వాత లఘు కవిత రూపాల గురించి మాట్లాడడం సాహసమే అవుతుంది. లఘు కవిత రూపాలు మాత్రం మీడియట్లీ అనమాట వెను వెంటనే పాఠకుడికి టక్మని అందుతాయి. అంత ఆలోచించాల్సిన సమయం అవకాశం ఎవరికి పాఠకుడికి ఇవ్వవు లఘు కవిత రూపాలు. వెంటనే అర్థమవుతాయి. శభాష్ అని అనాలనిపించినటువంటి పరిస్థితి ఈ లఘు కవిత రూపాల్లో ఉంటుంది. మొదటగా సుధామ గారు ఈ ప్రక్రియని రాయడం మొదలెడితే తర్వాత విహారి గారు దాన్ని కొనసాగించారు. ఇప్పుడు డాక్టర్ రమణ ఎస్ఎస్వి గారు మనకి ఈ సప్తపదులని పరిచయం చేస్తున్నారు. చాలా సులభం. ఈ మధ్య మనకి మీడియా విపరీతంగా పెరిగిపోయింది. వాట్సప్లో గ్రూపులు వచ్చినాయి. ప్రతి రచయితల సంఘానికి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది. అలాగే భావ సారూప్యత కలిగిన మిత్రులకి ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటా ఉంది. ప్రతిరోజు తాము రాస్తున్నటువంటి కవిత్వాన్ని గేయాలని మిత్రులతో పంచుకుంటూ దానిలో ఉన్నటువంటి లోటుపాట్లు చర్చించుకుంటూ ఉన్నటువంటి సందర్భాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో ఈ సప్తపదులని చక్కగా గతంలో మనం చాలా చూసాం. షాడోలని మెరుపులని నానోలు నానీలు కూడా చాలా కాలం పాఠకులు రచయితల దగ్గర బాగా దగ్గరగా తిరిగాయి. ఆ తర్వాత రెక్కలు, ఇప్పుడు ఈ సప్తపదులు. ఈ పుస్తకంలో మనం కనుక చూసినట్లయితే ఎంత చక్కగా ఈ సప్తపదులు మనల్ని వెంటాడతాయి లేదా మనల్ని ఆలోచింపజేస్తాయి అని మనం కనుక ఆలోచించినట్లయితే ప్రతి సప్తపది కూడా చాలా వేగంగా పాఠకుడికి దగ్గరయ్యేటువంటి రూపంలో ఉంటాయి. అందులోనూ ఈ మన ఎస్ఎస్వి గారు రాసినటువంటి సప్తపదుల్లో సరదాగా ఉన్న సప్తపదులు ఉన్నాయి, మెరుపులాగా ఉన్న సప్తపదులు ఉన్నాయి, సామాజిక అంశాలను స్పృశిస్తున్నటువంటి సప్తపదులు ఉన్నాయి, సమాజంలో ఉన్నటువంటి విభిన్న కోణాలను స్పృశిస్తున్నటువంటి సప్తపదులు ఉన్నాయి, లేదా దౌష్యాన్ని దుర్మార్గాన్ని నిరసించేటువంటి సప్తపదులు ఉన్నాయి, రైతు జీవితాన్ని చిత్రించేటువంటివి ఉన్నాయి. అంటే డాక్టర్ గారు ఈ సప్తపదుల్లో తాను స్పృశించని అంశం లేదు అని మనం అనుకోవడానికి ఇది సమగ్రంగా ఈ సప్తపదుల్ని అన్ని సామాజిక అంశాలని స్పృశించినటువంటి ఒక కావ్యంగా ఒక పద్యంగా నేను అనుకుంటాను. చాలా సులభంగా చాలా ఈజీగా అన్నమాట. ఎంత సులభంగా అంటే ఆవు పావు ఎన్నికల చిత్రంలో తొలి మూగ నటి అయిపోవు. ఆవు పావు, ఆవు ఒక పావు అయింది దేంట్లో, ఎన్నికల చిత్రంలో తొలి మూగ నటి అయిపోవు. ఆవుని ఇవాళ దేశవ్యాప్తంగా ఎన్ని రకాలుగా రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఉన్నాయి మనందరికీ తెలిసినటువంటి విషయం. ఇంకొక సప్తపదిలో సరదాగా నవ్వించడానికి కూడా ప్రయత్నం చేస్తారు. ఆ సరదాలో కూడా రాజకీయంగా సామాజికంగా ఉన్న కొన్ని సమస్యలను ఆయన ప్రస్తావించడం పాఠకుడి దృష్టికి తప్పనిసరిగా వస్తుంది. పోలవరం సస్యవరం. పోలవరం ప్రాజెక్టు అనేది రాష్ట్రానికి ఒక గొప్ప సతత హరితంగా ఉంచగలిగేటువంటి గొప్ప అవకాశం. పోలవరం సస్యవరం, సదా ప్రభుత్వాలు అల్లుతున్న అవినీతి సవరం అంటారు. రెండు సీరియస్ అంశాలని పోలవరం పెద్ద సీరియస్ అంశం. ప్రభుత్వాలే కింద మీద పడి ఆ డ్యామ్ పోయింది ఈ డ్యామ్ పోయింది ఇన్ని కోట్లు అన్ని కోట్లు లెక్కలు చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో అది నిజంగా కనుక కట్టితే కనుక కొన్ని లక్షల ఎకరాలు పచ్చబడతాయి,
చాలా మంది రైతన్నలకి మంచి పొలం పండుతుంది, అలాగే ఆహారం అన్ని రకరకాలైనటువంటి పంటలు పండుతాయి అనేటువంటి విషయాలు రెండు పాదాల్లో ప్రస్తావిస్తూ, మూడో పాదంలో సదా ప్రభుత్వాలు అల్లుతున్న అవినీతి సవరం అంటాడు. ఆయన సవరం అని చెప్తూ తేలిగ్గా నవ్వేసుకుంటాం మనం, కానీ ఆ రెండు పాదాల్లో ఉన్నటువంటి సీరియస్నెస్ని నవ్విస్తూ సరదాగా నిజమే కదా అని పాఠకుడిని ఆలోచింపజేయడం డాక్టర్ గారి సప్తపది యొక్క ప్రత్యేకత అని నేను అనుకుంటాను. ఇంకొక సప్తపదిలో కాలము శూలము సమయపాలన ఒక్కటే ఏ అభివృద్ధికైనా మూలం. కాలం అనేది బహుశా మనం ఎవ్వరం కూడా ఒక్క క్షణాన్ని కూడా తిరిగి తీసుకురాలేనంత విలువైనది. దాన్ని నష్టపరుచుకుంటే శూలం, శూలం దిగినట్టు దిగుతుంది గుండెల్లోకి, అది బాతులా దిగుతుందని చెప్తూ సమయపాలన ఒక్కటే ఏ అభివృద్ధికైనా మూలము అంటాడు. ప్రాస కోసం చాలా చక్కగా సమయపాలన చేస్తే తప్ప ఏ అభివృద్ధి కూడా మన ముందు నిలబడదు అని చెప్పడానికి సప్తపదిని ఆయన రాశారు. అలాగే మాట, మాటకి ఎంత విలువ ఉంది. మా నాయనమ్మ చెప్పేది నోరా వీపుకు చేటు తేకే అని ఒక పదం తడవతడోకి అంటుండే. నోటి దురుస్థానంతో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం, ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడో తెలియని పరిస్థితుల్లో అనుకోకుండా కొన్ని పదాలు మనకి ఇబ్బందులు తెస్తూ ఉంటాయి. మనం అనుకొని మాట వాడాం ఆ పదాన్ని, కానీ అనుకోకుండా వాడినా కూడా ఇబ్బందులు తెస్తూ ఉంటాయి. దాన్ని గుర్తు చేస్తూ ఆయన అంటాడు, వాక్కులు రుక్కులు దురుసు నోటికి తప్పదు పలు చిక్కులు. నోటి దురుస్తానం ఎంత ఇబ్బంది చేస్తుందంటే ఏ రకంలోనైనా రావచ్చు. అక్కడికక్కడ మనల్ని ఏంటి ఇలా మాట అన్నావు దెబ్బలాడేవాళ్ళు ఉంటారు, లేదా మనం అన్న మాటను గుర్తు పెట్టుకొని కొన్ని ఏళ్ల తర్వాత మళ్ళీ మన ఒళ్ళోనే ఆ మాటను వేయగలిగినటువంటి మహానుభావులు కూడా ఉంటారు. అందుకే ఆయన చిక్కులు అన్నాడు, ఏ దెబ్బలు తింటామన్నా గొడవలోనే అనలా, చిక్కులు ఎప్పటికైనా ఆ చిక్కు ముడిపోదు. ఇలా ప్రతి సప్తపదిలో కూడా చాలా సులభమైనటువంటి అర్థం వచ్చి పాఠకుడు వెంటనే బాగా భలే ఉంది చక్కగా రాశాడు కదా అనుకునేంత సులభమైనటువంటి శైలిలో డాక్టర్ గారు రాయటం నిజంగా చాలా బాగుంది. ఇంకొక మాట, నేను ఉపాధ్యాయుడిగా పనిచేస్తాను కాబట్టి నేను అనుకుంటూ ఉంటాను, మిత్రులతో కూడా అంటూ ఉంటాను, ఉండకచో ప్రభుత్వాలు కూడా ఇవాళ చేస్తుంది, అది చేయకూడదు పని చేస్తూ ఉన్నాయి. చేపలు తినటం కాదు పట్టడం నేర్పించాలి అని ఒక నానుడి మనకి అందరూ అంటుంటారు. తినటం నేర్పిస్తే ఏముంది, ఆ చెరువులో ఉన్నంత వరకు తింటారు, ఆ చెరువు వెళ్ళిపోయిన తర్వాత వాడు అలా కూర్చుంటాడు ఎందుకంటే తింటాం అలవాటు అయిపోయింది కాబట్టి. కానీ పట్టడం నేర్పిస్తే ఆ చెరువు అయిపోయిన తర్వాత ఇంకో చెరువును ఇంకో కాలువను ఇంకో దొరువును వెతుక్కుంటాడు. ఆ వెతుకులాట మాన్పించే పద్ధతుల్లో కొన్ని పద్ధతులు ఇవాళ సామాజికంగా మన ముందు ఉన్నాయి. అలాగే శ్రమకున్నటువంటి విలువను గుర్తించాల్సిన అవసరం ఉంది. శ్రమైక జీవుల్ని వ్యతిరేకిస్తూ రైతుల్ని తోలనాడుతూ తక్కువతనంగా చూస్తూ శ్రామికుల్ని తక్కువతనంగా చూస్తూ వాళ్ళ విలువకి మనం పెద్దగా స్పందించకుండా ఉండే పరిస్థితులను ఆయన నిరసిస్తూ అసలు శ్రమకున్న విలువను మర్చిపోవద్దు అనే విధంగా ఒక సప్తపది రాశారు. వాదం స్వేదం శ్రమయే ముద్దు ఉచితం వద్దు ఖేదం అంటాడు ఆయన. ఉచితం అనేది వద్దు, ఊరికినే ఏదిచ్చినా ఏం ఉపయోగం ఏం ఉండదు. ఉదాహరణకి ప్రభుత్వ పాఠశాలలు చాలా గొప్పగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నాడు నేడు పథకం కింద చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి శుభ్రం చేస్తున్నారు బళ్ళని, కానీ అవే పాఠశాలలు ఆదివారం వస్తే ఎలా ఉంటాయో అందులో బతుకుతున్న మాకు తెలుసు. ఎందుకు ఇలాగా ప్రజల మనస్తత్వం ఎందుకు ఇలాగా, ఉచితం ఇస్తే అంతే. అదే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి క్రికెట్ ఆడి అద్దాలు బాగా కొట్టమనండి ఎవరి వల్ల కాదు కోరు. ఒక ఆర్టీసీ బస్సు ఎక్కితే చిన్నపిల్లలు మన పిల్లలే సీట్లు చింపుతా ఉంటే తల్లిదండ్రులు అరే పక్కకు పోరా అని కూడా అనరు. లేదా అదే ఆర్టీసీ బస్సులో కిటికీలో కూర్చొని కిటికీ పక్కన కూర్చొని నానా రకాలుగా కిళ్ళీలు అవి వేసుకుని ఉమ్మేస్తున్నా కూడా ఎవరో వాళ్ళని నిరసించం. ఎందుకంటే అది ప్రభుత్వ ఆస్తి. ప్రభుత్వ ఆస్తి అంటే అది ఉడదు అనే ఒక అభిప్రాయం ఉందిలే, కానీ ఉచితం అది. ఈ భావన పోవాలి, ఉచితం అనే భావన పోవాలి. ఇది మనది, మనకి ఇస్తున్నదంతా మనదే, మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని అనే భావన ప్రజల్లో పెరగాలి. అలాగే ఆ ఉచితాలు ఇచ్చుకుంటూ పోతే ఖేదం అంటే బాధ తప్ప ఇంకేమి మిగలదురు నాయన అని చాలా చక్కగా చెప్తారు. అలాగే నిన్న మొన్న ముగిసినటువంటి గ్రంథాలయ వారోత్సవాలు ఇవాళ చదవటం యొక్క అలవాటు, చదవడం అనేటువంటి అలవాటు చాలా తగ్గిపోయింది. బహుశా మనకి పిల్లలకి కూడా, మనకంటే పిల్లలకి కూడా బాగా దూరమైనటువంటి అలవాటు
చదవడం. ఒకప్పుడు ఒక పుస్తకం లేదా ఒక కవిత గుంటూరు ఆంధ్ర క్రైస్తవ కళాశాలలో డిగ్రీ చదివే రోజుల్లో ఆదివారం ఆంధ్రజ్యోతి అనుబంధంలో కవిత్వం మీద లక్ష్మీనారాయణ గారి వ్యాసాలు వచ్చాయి. ఆ వ్యాసాలు చదువుకుని ఆ వ్యాసాల్లో సీనియర్స్ ఇలాంటి వాళ్ళందరూ కవిత్వం రాస్తే వీళ్ళందరి కవిత్వం ఇలా ఉందా అని చదువుకుని నేర్చుకునేవాళ్ళం. ఇవాళ మనకి చేతిలోకి మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత పుస్తకాలు చదివే అలవాటు పోయింది. అంతా అప్పటికప్పుడు ఒక మూడు లైన్ల కవితో ఏదో ఒకటి తట్టగానే ఆ వాట్సాప్లో పెట్టేస్తాం. ఎవడో కింద లవ్ లైక్ పాడేస్తాడు, నాలుగు లైకులు రాగానే మనం సంతోషపడతాం. అది అంతటితోటి పోతుంది. ఒక 24 గంటల తర్వాతనో వారం తర్వాతనో అది ఎటు తిరిగి ఆ వాట్సాప్లోంచి కూడా డిలీట్ అయిపోతుంది. పుస్తకం తీసుకుని జాగ్రత్తగా చదివేటువంటి అలవాటు పోతూ ఉంది. అలాగే లైబ్రరీకి వెళ్ళి చదువుకునేటువంటి ఆ అలవాటు కూడా పోయింది. అసలు లైబ్రరీ అంటే ఏందనే పరిస్థితికి ఇవాళ ఉన్నటువంటి తరం వచ్చింది. అందుకోసం చాలామంది పెద్దలు చదివే అలవాటుని నిజంగా నేను అమరావతి సాహితీ మిత్రులు, నవ్యాంధ్ర రచయితల సంఘం, ఈ ఇట్లాంటి సంస్థలు చేస్తున్నట్టు పనిని నేను చాలా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. అవి ఉండి తీరాలి. ఎందుకంటే వారానికోసారో నెలకోసారో ఒక 10 మంది ఉన్న కూర్చొని రాసిన కవిత్వాన్ని చదువుకోవటము, ఇంకా వాళ్ళని వినడము అనేది జరుగుతుంది. కాబట్టి ఇంకా కొంత బతుకున్నది సాహిత్యం అనేది. ఈ కార్యక్రమాలు ఈ సంస్థలు కూడా పెట్టకపోతే బహుశా ఎవరింట్లో వాడినే ఆ మొబైలో కంప్యూటరో టీవీలో చూసుకుంటూ బతికేస్తాం. నిజంగా ఈ రెండు సంస్థలు గుంటూరులో కంటిన్యూగా చేస్తాం. చాలా సంస్థలు ఉన్నాయి కానీ నిరాఘాతంగా చేస్తున్నటువంటి ఈ సేవను నేను నిజంగా చాలా చాలా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తాను. అలా చేయటం ద్వారా మనం చాలామంది నెలకోసారి కలుస్తున్నాం. లేకపోతే ఏముంది, ఎవరింట్లో వాళ్ళు ఉంటాం. ఈయన ఆ సప్తపదిలో గ్రంథాలయం విలువను కూడా చెప్తారు. రమణ యశస్వి గారు గ్రంథాలయం అక్షరాలయం, జ్ఞానం గుబాళించే పుటలు ఆవిష్కరణలకు పరిశోధనాలయం అని అంటాడు. మామూలు మాటల్లో చెబితేనే అవసరమైంది చెప్తాడు. డాక్టర్ గారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే సార్ కాలు నొప్పి వస్తుంది అంటే చక్కగా ఎక్స్రే తీయించి ఇదిగో ఫలానా బోన్ ఫలానా విధంగా అరిగింది, దీనికి మాత్ర వేసుకోమని చెప్తాడు. అలా చెప్పినట్టుగానే చాలా చక్కగా ఏం కావాలి సమాజానికి, జ్ఞానం గుబాళించే పుటలు కావాలి. ఆ పుటలు అందించేటి ఆవిష్కరణలు చేసేటువంటి పరిశోధనాలయం గ్రంథాలయం కావాలి అని చాలా చక్కగా సప్తపదిలో ఆయన చెప్తారు. ఇంకొకటి ఒక విరుపు ఒక ఈ సప్తపదిలో కూడా మనం సాధారణంగా ఈ మధ్య ఉన్నటువంటి వాట్సప్ ఫేస్బుక్లో ఎవరైనా చనిపోయారనగానే కింద ఓం శాంతి అని పెడుతుంటారు, నివాళులను పెడుతుంటారు. ఈ ఓం శాంతి పదం కూడా అలాంటి నివాళుల సమయంలో ఎక్కువ చూస్తున్నాం. గతంలో ఎందుకు వాడేవాళ్ళు, ఎలా వాడేవాళ్ళు అంటే ఈ మీడియాలో అట్లా వాడుతున్నాం. ఆయన శాంతి ఓం శాంతి రెంటి మధ్యన ఆరాటాల పోరాటాల అశాంతి అంటాడు. ఎంతైనా అర్థం చేసుకోవచ్చు దాంట్లో. శాంతి ఓం శాంతి రెండింటికి, శాంతిగా ఉన్నప్పుడు మనిషి బతుకున్నప్పుడు ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు, పోయాక ఓం శాంతి. ఈ రెండింటి మధ్యలో ఏందిరా జీవితం అంటే రెండింటి మధ్యన ఆరాటాల పోరాటాల అశాంతి. శాంతిగా ఉండడానికి బతుకున్నంతకాలం ప్రయత్నం చేస్తారు, పోయాక ఓం శాంతి అని మనమందరం అనుకుంటాం. ఈ మధ్యలో ఏంటి జీవితం, ఆరాటాల పోరాటాల అశాంతి అంటాడు. ఇలా చాలా సప్తపదులు నిజంగా ఆ చదివిన వెంటనే మనకి చాలా బాగున్నాయి, భలే అభిప్రాయంతో భలే స్పందన ఉంది దీంట్లో అని మనం అనుకునేటువంటి. అలాగే ఇంగ్లీషుని కూడా వాడుకొని కొన్ని సప్తపదులు ఇందులో ఉన్నాయి, ఇంగ్లీష్ పదాలని కూడా. అలాగే ఈ మధ్యకాలంలో ఎవరు ఎటువంటి సినిమాలు తీసినా బాగా ఎక్కువైపోయినటువంటి ఓటీటీలు విపరీతంగా వచ్చేసి థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసే పరిస్థితి కాదు. ఇంట్లో కూర్చొని మలయాళం సినిమాలు, తమిళ సినిమాలు అన్నీ చూస్తున్నాం ఇవాళ. ఒకప్పుడు మనకి తెలుగు సినిమాలు తప్ప వేరే ఏమి ఉండేది కాదు. ఇవాళ అన్ని సినిమాలు చూడగలుగుతున్నాం అంటే ఓటీటీ ప్లాట్ఫామ్. ప్రతి చిన్న సినిమాకి రిలీజు ప్రీ రిలీజ్ అనే సభా మాటలు వింటా ఉన్నాం మనం. దాన్ని వాడుతూ ఆయన అంటాడు, ప్రీ రిలీజు రీ రిలీజు సత్తా లేని చిత్రాలకు జవసత్వాల ప్రయత్నమే గలీజు అంటాడు. ప్రతి ఒక్కడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటాడు, టీజర్ అంటాడు, ఏదో ఫస్ట్ లుక్ అంటాడు. ఇవన్నీ చేసి తీరా సినిమా విడుదలైన తర్వాత చూస్తే వెళ్ళినందుకు మనకు 200 బొక్క తప్ప, తలనొప్పి జండు వేసా తప్ప ఇంకేమీ మిగిలిన పరిస్థితి. ఇలా ఈ పుస్తకంలో చాలా చక్కగా చాలా వేగంగా చదువుకోవచ్చు. మామూలు వచ్చిన కవిత్వం అయితే మనకు 4-5 రోజులు పడుతుంది, కానీ ఈ పుస్తకాన్ని అయితే ఒక్క రోజులో కూర్చొని మొత్తం చదువుకొని మంచి అంశాల మీద రాశారు అని వెంటనే డాక్టర్ గారు ఫోన్ చేసి చాలా బాగుంది సార్ అని చెప్పగలిగేంత
మంచి సప్తపదులను అందించినందుకు డాక్టర్ గారికి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. 200 సప్తపదులను 20 నిమిషాల్లో చాలా చక్కగా సమీక్షించారు. సమీక్ష చేయడం ఒక కళ, విమర్శలో ఒక భాగం. రవికుమార్ గారిని ముఖ్యంగా ప్రత్యేకించి అభినందిస్తున్నాను. ఇక్కడ సప్తపది అనేటువంటిది మంగళకరమైనటువంటి ఏడుగురు వివాహ బంధానికి సంబంధించింది. సంబంధం సప్తపది నామని శ్రీ నదులు హరవలాసులోని చెబుతాడు. ఇక్కడ అందువల్ల పేరు కూడా సప్తపది పేరు మంగళకరమైనటువంటి ఈ ప్రక్రియకి పేరు. దాన్ని మరి సృష్టికర్త సుధామగారు వెంటనే అందుకున్నాను. మరి కొంతమంది యువకులు మరి సప్తపదులు రాసే ప్రయత్నం చేయండి. అది చేస్తే ఈ ఆధునిక అత్యాధునిక లఘువిత ప్రక్రియకు అది బాగా ఆదరణ పొందడానికి అవకాశం ఉంటుంది. రఘుకుమారి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా వేదిక మీద వేదిక ముందు ఉన్న సరస్వతి పుత్రులందరికీ నమస్కారం. నాకు అనిపిస్తుంది, నేనే అతిథిని అనిపిస్తుంది. నేను ప్రేక్షకుడిగా శ్రోతగా చివరిలో కూర్చున్నామని వస్తే వేదిక మీద నిలిచి 4 మాటలు చెప్పేటువంటి అవకాశం నాకు కల్పించారు డాక్టర్ గారు. ఈ పుస్తకం చూడగానే ద్వితీయ లఘు కవిత సంపుటి అన్నారు దీని మీద. అది బాగుంది రెండోది కాబట్టి. ముందు కల్మిశ్రీ గారు ఆ పెట్టారు ఈ ద్వితీయ లఘు కవితా సంపుటి. ఆ పెట్టడం వల్ల అద్వితీయమైనటువంటి కవితా సంపుటి అయింది. నిజంగా ఇప్పుడే చూశాను, నేను తిరగేశాను ఈ వెనక వైపు అట్టతో తిప్పగానే ఈ 4 చాలా హైలైట్ ఈ పుస్తకానికి. ఈ లఘు కవితలు చేంతాడు పసుపుతాడు భర్త ఆహో అదుపుకు వాడిన పలుకుతాడు అంటారు. ఇందాక డొక్క మాణిక్యవర్మసారి గారు చెప్పినట్టు డాక్టర్ ఉంటే 24 గంటలు ఉంది. డాక్టర్ ఒకటి, పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఆ రెండింటి మీద ఎప్పుడు నాకు దృష్టి ఉంటుంది. మరి చాలా ఇంట్లో చాలా ఇబ్బందులు ఉంటాయి. అర్ధరాత్రి ఫోన్ వస్తే పోలీసు వెళ్ళాలి, డాక్టర్ వెళ్ళాలి. ఆడవారికి ఇబ్బంది, పిల్లలకి ఇబ్బంది. ఏంటంటే ఈ ఉట్టి అంటుంటారు ఆడవాళ్ళు, చాలా చికాకు పడతారు. అలాంటి ఉట్టిలో ఉండి కూడా ఇలాగ పుస్తకాలు రాయటం, గణపవరం కథలు అనేటువంటి పుస్తకం నాకు వచ్చింది. దాని మీద సమీక్ష కూడా రాశారు. వారి నేటివ్ ప్లేస్ గురించి రాసిన కథలవి చాలా అద్భుతంగా, మరి అంత తీరిక ఎక్కడ దొరుకుతుందో ఏమిటో డాక్టర్ గారికి చాలా చాలా గొప్ప విషయం ఇది. ఆ ప్రొఫెషన్లో గ్రంథాలు రాయటువంటి చాలా గొప్ప విషయం. ఒక టీచరు, ఒక ప్రొఫెసరు, టీచింగ్ సైడ్ ఉన్నటువంటి వాళ్ళకి మంచి అవకాశం దొరుకుతుంది. 220 రోజులేక సంవత్సరం మొత్తం మీద నేను కూడా ఆ ప్రొఫెషన్ నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఆ అద్భుతమైన సమయం. మరి ఈయనకి అసలు ఇంత సమయంలో వాడు ఇలాంటి పుస్తకం రాయటం అనేటువంటిది సభాముఖంగా నేను వారిని అభినందిస్తున్నాను. సెంటిమెంటు పేమెంటు కలగలిపిన సినిమానే మనసుకు ఆహ్లాదపు ఆయింట్మెంటు. ఆయన ప్రొఫెషన్ వచ్చింది దీంట్లో. ఆయింట్మెంటు సూదులు ఇంజక్షన్లు కదా, అది పెట్టారు ఇక్కడ. సెంటిమెంటు పేమెంటు కలగలిపిన సినిమానే మనసుకు ఆహ్లాదపు ఆయింట్మెంటు సినిమా గురించి ప్రస్తావించారు. ఇక్కడ సినిమా గురించి ప్రస్తావిస్తే గతంలో పూర్వకాలంలో సినిమాలు, నిన్న ఇదే వేదిక మీద 24వ తారీఖున లవ్ కుశ చిత్రంలో కుశుడు వేసినటువంటి పాత్రధారి 10 ఏళ్ల కూడా ఆనాడు ఆయన్ని చీఫ్ గెస్ట్గా పెట్టి ఒక సభ పెట్టారు. ఇక్కడ 58లో స్టార్ట్ అయ్యి 63లో రిలీజ్ అయినటువంటి లవ్ కుశ సినిమాలో కుశుడు ఆనాడు ఎందుకు ప్రస్తావించారంటే ఆనాడు సినిమాల్లో ఉన్నటువంటి విలువలు, నీతి నిజాయితీ, ఆ పద్ధతి వేరు, సందేశాత్మకమైనటువంటి చిత్రాలు, ఇది వాస్తవమైంది. అందుకనే ఆనాడు తీసినటువంటి లవకుశ కానీ ఏదైనా దేవదాసు కానీ మల్లేశ్వరి కానీ అవన్నీ కళాఖండాలు. అందుకని వాటిని ఏమంటామంటే వాటిని మనం నభూతో నభవిష్యతి అంటాం. ఆ సినిమాలు అన్నింటినీ ఇప్పుడున్నటువంటి వస్తున్నటువంటి సినిమాలు నా భూతో నా భవిష్యత్. భూతు లేని సినిమాకి భవిష్యత్తు లేదు, అది ఇప్పుడు పరిస్థితి. అవునా కాదా? నా భూతో నా భవిష్యత్. అందుకనే వాళ్ళు చక్కగా కావాల్సినంత
దాంట్లో చొక్కిస్తున్నారు మనందరికి తెలుసు అంత పెద్దవాళ్ళం కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్పుకోవాలి. ఎందుకు చెప్పుకోవాలి? కవి రచయిత కళాకారుడు వాస్తవాలతోనే జీవిస్తాడు, వాస్తవాలే ఆయన యొక్క శ్వాస ధ్యాస భాష కూడా. ఎప్పుడైతే ఈ ముగ్గురు బలహీన పడిపోతారో సమాజం దెబ్బతింటుంది, దేశ పురోభివృద్ధి ఆగిపోతుంది. దేశ పురోభివృద్ధికి కవి రచయిత కళాకారుడే పట్టుగొమ్మ. అందుకని నేను కొన్ని సందర్భాల్లో అంటున్నాను, ఈ ముగ్గురిని శాస్త్రవేత్తలు అంటారు. ఫోన్ కనిపెట్టిన వాడు కాదు, రైలు కనిపెట్టిన వాడితో పాటు ఈ సమాజాన్ని బాగు చేసేవాడు కూడా శాస్త్రవేత్తే. ఇంకా ఇంకొక చోట అద్భుతమైనటువంటి రాశారు, అంటే కోసు రవికుమార్ గారు చెప్పారు, అయినా సరే నాకు ఇక్కడ చెప్పాలనిపించింది. నేతలు రోతలు పీఠం ఎక్కి నీతి తప్పితే పెట్టాలి ఓటుతో వాతలు. ఇది ఎందుకు నేను ప్రస్తావించానంటే సిద్ధంగా ఉండండి, మనందరం వాతలు పెట్టాల్సినటువంటి సమయం ఆసనం అయింది, నెలల్లోకి వచ్చింది. ఓటుతో వాత అంటే కరువుతోనో ఏదో అట్లకానో ఏదో అంటాం కదా, వినపాయి. ఇప్పుడు ఓటుతో వాత పెట్టాల్సినటువంటి అందరికి పెట్టాలి వాతలు. అందరూ అర్హులే, వాతలు పెట్టించుకోవడానికి అందరూ అర్హులే. రేపు రాబోతున్నారు ఓటు కావాలి అనే దండం పెట్టి వాటి దగ్గరికి వచ్చి అడిగే వాళ్ళందరూ వాతలు పెట్టాలి. సిద్ధంగా ఉండండి, మీరు నా సిన్సియర్ రిక్వెస్ట్. అలాంటి వాతావరణం వచ్చేసింది వాళ్ళ ఈ దేశం ఎండిపోతుందో అనేటువంటి ఆలోచన, భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. ఎందుకంటే మీరందరూ కవులు రచయితలు కళాకారులు కాబట్టి చెప్తున్నాయి, మన మీదనే ఆధారపడింది భవిష్యత్తు, దేశ భవిష్యత్తు. చాలా ప్రముఖమైనటువంటి పాత్ర రచయితది కవి. మరి ఆనాడు కన్యాశుల్కం రాశాడు, మరి ఎంత అది ఒక చింతామణి రాశారు అని అంటే అది సందేశాత్మకమైనటువంటి సినిమాలు, అవి నాటకాలు, అవి మెసేజ్ ఇచ్చేటువంటి నాటకాలు. ఎక్కువ సమయం తీసుకోకూడదు. నవ్యాంధ్ర రచయితల సంఘం తరఫున ఇవాళ రమణ బాపు రమణ బాలు కళాపీఠం తరఫున ఇవాళ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం అనేటువంటిది డాక్టర్ గారు చాలా అద్భుతమైనటువంటిది. అలాగే నాకు పెళ్ళకూరి జయప్రద గారు నెల్లూరులో, ఆవిడ కూడా సుప్రసిద్ధ గైడ్ డాక్టర్ ఆవిడ, ఆవిడ కూడా చక్కగా నావెల్స్ రాసేటువంటి మంచి ప్రజ్ఞావంతురాలు. అలాగే ఇక వేదిక మీద అందరి గురించి చెప్తే మా కోసూరు, తర్వాత వైహెచ్కే గారు పల్నాటి చరిత్ర రాశారు చక్కగా. పల్నాటి ఆయన చూడగానే పల్నాటి బాలనాగమ్మ బ్రహ్మనాయుడు గుర్తొస్తారు. ఆనాడు యుద్ధం చేసినట్టు వాడినటువంటి కత్తులు అవి కూడా మాచర్లో భద్రపరిచారని నేను విన్నాను. మరి మాచర్లో ఉన్నాయట అవి, ఆ యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు. అలాంటి చరిత్ర కళ్ళకు కట్టినట్టు రాసినటువంటి ఇది. అలాగే రావి రంగారావు గారు బందరు ఏజే కళాశాల ప్రిన్సిపాల్గా పదవి ఏర్పాటు చేసి వాళ్ళ సాహితీ సేద్యం చేస్తున్నటువంటి 70 ఏళ్ల కుర్రాడు. అలాగే మా మల్లెతీగ, ఆ మల్లెతీగ ఏంటో అందరికీ కాళ్ళకి చుట్టుకుంటూ ఉంటుంది, ఎవరిని వదిలిపెట్టదు ఆ తీగ. అలాగే మా జానీ భాష, మా సుబ్బారావు గారు, మరి వీళ్ళందరూ మా ఈయన జనార్దన్ రెడ్డి గారు, వారు గొప్ప కవులు. ఇంతటి అతిథుల సమక్షంలో ఇంతటి మీరు ప్రతిభావంతులు, మేధావులు, కవులు, రచయితలు, అందరికంటే మించి సరస్వతి పుత్రులు. ఇంతటి సమక్షంలో ఈ చక్కటి పుస్తకం ఆవిష్కరణ జరగటం నాకు ఆనందంగా ఉంది. 2 నిమిషాలు మాట్లాడినందుకు ఇందాక చెప్పారు మోహన్ రావు గారు నా గురించి ఏదో ఒక మాట, దానికి నేను బాధ్యుణ్ణి. నవ్యాంధ్ర రచయితల సంఘం గుంటూరు జిల్లా శాఖకి నేను అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాను మొన్న జనవరి మాసంలో. అయితే కన్ను ఆపరేషన్ పుణ్యం అని దానివల్ల కొంచెం నేను తప్పు కావాల్సి వచ్చింది బాధ్యతలు ఇచ్చి. నా ప్లేస్లో జనార్దన్ రెడ్డి గారు, బాషా గారు నేను చూస్తున్నారు, జమదగ్ని గారు. కన్ను ప్రాబ్లం వల్ల అది సెటిలేట్ అయింది కాబట్టి మరలా మీ కోరిక మేరకు నేను మళ్ళీ ఆ బాధ్యతలకి మళ్ళా నవ్యాంధ్ర రచయితల సంఘం రైలు ఎక్కుతానని చెప్పి మీ అందరూ సభాముఖంగా అంగీకరిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షుల వారికి, డాక్టర్ రమణ గారికి, మిత్రులందరికీ వందనాలు. కళాపీఠం అధ్యక్షులు చాలా ఔచిత్యంగా మాట్లాడారు, వారికి ప్రత్యేకించే అభినందనలు. ఏ రచనకైనా ప్రసంగానికైనా బ్రెవిటీ అండ్ క్లారిటీ ఆర్ వెరీ ఇంపార్టెంట్, బట్ బ్రెవిటీ షుడ్ నాట్ బి అచీవ్డ్ అట్ ది కాస్ట్ ఆఫ్ క్లారిటీ అంట. అందువల్ల సంక్షిప్తంగా సమగ్రంగా మంచి ప్రసంగం చేసిన రాజేంద్ర ప్రసాద్ గారిని అభినందిస్తూ, కవులకు కలిమిశ్రీ అంటే వారిని కలిమిశ్రీ మళ్ళీ ప్రత్యేక సంపాదకులు వారిని మాట్లాడాల్సింది. నేను ఈ మధ్య కంటారం నేర్చుకున్నాను.
కొత్త చూపు కోసం. అయితే ఒక కలకంతా ఉన్నా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మా జర్నలిస్ట్కి 3 సంవత్సరాలు సమయం ఇవ్వాలని కాదు, ఇది కొత్త ఇల్లు కట్టివ్వాలని కాదు. సాహిత్యంలో చాలా విభాగాలు ఉన్నాయి, అన్నీ కలిపి ఒక దగ్గరికి వచ్చే మంచి సమయం కోసం కలగంటా ఉన్నాను. విద్వేషాలు కుటలు కుతంత్రాలు లేని ఒక మంచి సాహిత్య సమాజాన్ని. అయితే మొన్న 2 రోజుల క్రితం ఇక్కడ మా తూపల రవీంద్ర ప్రసాద్ గారి పట్టాభి కళాఖండ అవార్డులో నా కల కొద్దిగా నెరవేరింది. అక్కడ మా రాఘవ రంగారావు గారు, నవ్యాంతరపుడు నేను, తర్వాత మా సుభాని గారు, దాదాపుగా అందరూ సభకు హాజరయ్యారు. అక్కడ కొద్దిగా సంతోషం కలిగింది ఆ రోజు. అలాంటి వాతావరణాన్నే నేను కోరుకుంటున్నాను. అదే విషయాన్ని ఈ నెల మాసపత్రి మల్లెతీగలో సంపాదించి రాశాను. ఎవరో ఒక కవి రాఘవరంగా తెలుసుకుంటా ఒక మినీ కవిత, రైళ్ళు మనవి, బస్సులు మనవి, సమ్మెలు హర్తాల పేరుతో వాటిని తగలబెట్టద్దని మనవి అన్న ఒక చిన్న కవిత మినీ కవిత ఉంది. దాని ప్రేరణగా కథలు మనవి, వాళ్ళ కవితలు మనవి, వాళ్ళ కథలు మనవి, అందరి రచనలు మనవి, విద్వేషాల పేరుతో ఒకరి రచనలు ఒకరు చదవకపోవడం చదవాను, అన్నింటినీ ప్రేమగా చదవాలని మనవి. తర్వాత కాకుండా నేను తీసుకొచ్చిన ఈ కొత్త ప్రక్రియ సప్తపదులు ఎస్ఎస్సీఆర్ సప్తపదులు పేరిట తీసుకొచ్చిన పుస్తకం ఆవిష్కరణకు వచ్చిన ఎంతమంది ప్రముఖులు ముందు కూడా ఉన్నారు, వారిని రికగ్నైజ్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అందరం వేదిక మీద ఉండలేము, అట్లాగే సభ సమయం కూడా మనం దృష్టిలో పెట్టుకున్నాం, సభ నిర్వహిస్తాం కాబట్టి ముందున్న వారిని కూడా గుర్తిద్దామనే ఉద్దేశంతో సాహితీ సమాఖ్య రాముగారు ఒక్కసారి సాహితీ సమాఖ్య సెక్రటరీగా ఎంతో ఎన్నో ఉగాదులు ఈ గుంటూరు నాటిన ఉగాది ఎన్నో ఉగాదిని అద్భుతంగా ఆవిష్కరించిన రాముగారు వచ్చారు, వారికి మా కృతజ్ఞతలు. అలాగే పాసిరి రామారావు గారు అడిగిన వెంటనే ఈ హాలు మనకు చక్కగా చల్లగా హాయిగా ఉన్నామంటే పాసిరి రామారావు గారు, వారు అద్భుతమైన గొప్ప వ్యక్తి, మంచి మిత్రులు నాకు. అలాగే ఉదయశంకర్ గారు రండి, మా బాపు బాలు రమణపీఠం కోశాధికారిగా ఉన్నారు, వారు అద్భుతమైన రచయిత, ఎన్నో కథలు కవితలు రాశారు. వారు స్వాతిలో ఏమి రాసినా అలా బహుమానం వచ్చే ఒక గొప్ప వ్యక్తి. ఇట్లా అందరికీ ఒకసారి వాళ్ళు చాలా మిత్రులు జరగాల గుంటూరులో కళాపీఠంలో. థ్యాంక్ యూ సార్. అలాగే బషీరు నర్సుల బేగం గారు రండి ఒకసారి. మనం యాక్చువల్లీ అయితే ఇంకో చిన్న ప్రోగ్రామ్ పెడదాం అనుకుంటున్నాము, కల్మిస్ గారు ఇది చేయొచ్చా? మనం మహిళా మహిళలు ఎంతమంది వచ్చారు, వారందరితోటి నా బుక్ పట్టుకొని ఒక ఫోటో తీసుకున్నాం ఇక్కడ. వాళ్ళు కూడా అసలు ఒక మహిళా మహిళ కూడా ఈ వేదిక మీద లేకపోవడం నాకు చాలా బాధగా ఉంది. ఇంతమంది వచ్చారు నాకు చాలా ఆనందంగా కూడా ఉంది. అదే అదే బైశీలించిన బ్యాం గారు అద్భుతమైన రచయిత, వారు ఏం రాస్తే అది మన మనసుకు అద్దెపోతుంది. వారు అంతర్యామి లాంటి రచయిలు ఎన్నో ఈనాళ్ళు వస్తుంటాయి కంటిన్యూస్గా. వారు మనకి మన గుంటూరు జిల్లా రచయిత సంఘంలో మంచి రచయిత్రిగా ఉన్నారు. పింగళి భాగ్యలక్ష్మి గారు మీరు చూస్తున్నారు ఈ మధ్యకాలంలో, వారు రచించిన రచనలు లేని పుస్తకాలు ఉండట్లేదు, పేపర్లు ఉండట్లేదు. అంత గొప్ప వ్యక్తి వారు కూడా మనకి. లలిత కుమార్ గారు, మేడం థ్యాంక్ యూ మేడం. వీరందరూ ఊరి ఒక్కసారి మనం ఎంత చక్కగా టైం వెచ్చించి సండే వారు ఎంతో బిజీగా ఉంటారు, అందరూ కూడా బిజీగా ఉంటారు వాటి రోజున. వారు మనకి బిహెచ్ కాలేజ్లో అద్భుతంగా ఉద్యోగం చేసి ఇప్పుడు ఎన్నో రచనా వ్యాసంగాలు చేసిన మేడం గారు. అలాగే పద్మావతి గారు, అలా ఇలా ఇక్కడ ఎంతోమంది. అలాగే ఇప్పుడు మాకు మంచి మిత్రులు రండి, మన శ్రీనివాస్ గారు అదే సార్ చూపిలిస్తాను మీరు చెప్తున్నాను.
మనకి శ్రీనివాస్ గారు అద్భుతమైన అడ్వకేటు. మీరు హైకోర్టులో కూడా చేస్తారు. చాలా సామాజిక సమస్యల్ని తన వాదనలతో తీర్పులు ఇచ్చి ఒక సమాజాన్ని అద్భుతమైన కోణంలో చూసే ఒక గొప్ప రచయిత కూడా వారు. వారు మన ఇవాళ కవిత సమయం ఉంది కదా, దాంట్లో మంచి కవిత రాసి వచ్చారు, వారికి కూడా మన ధన్యవాదాలు. దుర్గాలక్ష్మి గారు, మేడం చాలా థ్యాంక్స్ అండి మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి మీరు. థ్యాంక్ యూ సో మచ్. మహిళా మనందరూ ఇక్కడ రావాలి, ఎవరు అందరు మహిళలందరూ ఇక్కడ రండి. మన పుస్తకం ఇచ్చేసినటువంటి మాన్యులు, గౌరవనీయులు, గుంటూరు జిల్లా ఎమ్మెల్సీ డాక్టర్ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి మరియు ఆవిష్కర్త డాక్టర్ రావి రంగారావు గారికి, డాక్టర్ పివి సుబ్బారావు గారికి మరియు శ్రీ వైహెచ్కే మోహన్ రావు గారికి మరియు ఇతర పెద్దలకు, వేదిక ముందున్నటువంటి కవులకు కవయిత్రులకు పేరు పేరున నమస్సుమాంజలు. మరి ఈనాటి ఈ కార్యక్రమం చూస్తే సప్తపదుల పేరుతో డాక్టర్ రమణ యశస్వి గారు రచించినటువంటి పుస్తక ఆవిష్కరణకు ఇచ్చేసిన నాకు ఎంతో సంబరంగా ఉంది. ఎందుకంటే రమణ యశస్వి గారి గురించి చెప్పాలంటే ఆయన వ్యక్తిత్వానికి ముందు తార్కాణంగా నిలిచేటువంటి వైద్య వృత్తి అనేది ప్రాముఖ్యమైనది. ఆ వైద్య వృత్తిని నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈనాడు ఈ పుస్తక సాహిత్యం మీద మక్కువతో పుస్తక రచన గావించడం జరిగినది. మరి ఆయన బాల్యం తీసుకుంటే ఎక్కడో మారుమూల నాగల మండలంలోని గణపురం గ్రామంలో జన్మించి ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తూ మంచి మార్కులతో సిఆర్ కళాశాల చిలకలూరిపేట సిఆర్ కళాశాల తుండు రంగనాయకుల కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎంసెట్, ఆ రోజుల్లో ఎంసెట్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఆ సంవత్సరంలో ఆ బ్యాచ్లో ఆయన మొదటి స్థానంలో ఎంసెట్ మెడికల్ కాలేజీ సీటు సంపాదించడం అనేది అసమాన్యమైనటువంటి విషయం. మరి అక్కడి నుంచి ఆయన అసమాన్యమైనటువంటి విషయాన్ని ముందు సాధించుకుంటూ ఆ తర్వాత వైద్య వృత్తిని ప్రారంభించి నిలకడగా సమాజాన్ని అధ్యయనం చేస్తూ ఆ తర్వాత వైద్య వృత్తిలో భాగంగా తిరుపతి మెడికల్ కళాశాలలో పనిచేస్తూ నిజాంపట్ గుంటూరు జిల్లా స్వస్థలానికి రావాలనే ఉద్దేశంతో సర్వీసును కూడా వదులుకొని చేసిన సర్వీసును గత సర్వీసును వదులుకొని నిజాంపట్నంలో మెడికల్ కాలేజీ మెడికల్ హాస్పిటల్లో డాక్టర్గా పరిచయమయ్యి తర్వాత గుంటూరు మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఈ విధంగా జీవనం కొనసాగిస్తూ ప్రతి ఒక్కళ్ళ పేరు నాలుకల మీద రమణ యశస్వి గారు అనగానే గుర్తుంచుకునేలా నిలబడిపోయారు. ఉదాహరణకు నేను తెలుగు ఎంఏ తెలుగు నాగార్జున యూనివర్సిటీలో చేస్తున్నాను. నేను తెలుగు మీద భాష మీద పట్టుంది కానీ చెప్పే విధానంలో కొంచెం ముందు వెనకలు ఉండొచ్చు, కానీ ఈ మధ్య మన బాపట్ల ఎమ్మెల్యే స్పీకర్ మాజీ డిప్యూటీ స్పీకర్ బాపట్ల ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి గారిని వేరే సందర్భంలో ఇద్దరు కలవడానికి వెళ్ళాం.
ఇది జరిగిన వాస్తవమైనటువంటి అంశం. వెళ్ళిన తర్వాత సార్కి ఆయన బాగా పరిచితులు. రమణేశ్వరి గారు పలకరించారు, అంతా అయిపోయింది. ఆ తర్వాత అక్కడ అనుకోకుండా రీజనల్ కోఆర్డినేటర్ మీటింగ్ జరుగుతుంది. దానికి విజయసాయిరెడ్డి గారు, తర్వాత ఇతర ప్రముఖులు ఓఎస్సీ కృష్ణమోహన్ గారు వీళ్ళంతా ఉన్నారు హోటల్లో. కోన రఘుపతి గారి హోటల్లో ఇదంతా జరుగుతుంది. సరే సార్ని కలిసి నేను వాళ్ళని, నేను అధికార భాష కమిషన్ సభ్యుని అవ్వటం వల్ల, వాళ్ళతో పరిచయం ఉండటం వల్ల ఇద్దరం కలిసి బయటకు వచ్చే సందర్భంలో నిజాంపట్నంలో ఉన్నటువంటి జాలర్లు ఒక నలుగురు ఐదుగురు వాళ్ళు సార్ని చూడగానే, సార్ ఈ రాత్రికి మీరు ఇక్కడ ఉండాల్సిందే, మా యొక్క ఆతిథ్యం స్వీకరించాల్సిందని సార్ ఉన్నంతసేపు ఆయన చుట్టూనే ఉన్నారు. అంటే ఆయన పనిచేసింది కేవలం నిజాంపట్నంలో కేవలం సంవత్సరమో సంవత్సరంన్నర పనిచేశారు. మరి చూడండి, ఆత్మీయత అభిమానం అనేది మనసుల్లో ఏ విధంగా నిలబడిపోతుందని మంచి మనిషికి అదొక ప్రత్యక్ష ఉదాహరణగా నేను చెప్తున్నాను. ఆ రోజు సార్ని మేము ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆయనతో ఉంటే, సార్ మీరు ఉండాల్సిందే ఉండాల్సిందని ఒక్కరు కాదు ఆయన ఉంటూ వచ్చినటువంటి వివిధ వాళ్ళ ఊరు వాళ్ళు మొత్తం కలిసి చివరికి సారు ఒక సర్జరీ కూడా చేశారంట. ఎవరు సార్? ఆ రోజు ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే తాలూకా వాళ్ళకి సర్జరీ చేశారు. ఎమ్మెల్యే గారు కూడా ఇలా ఈ విధంగా ఆ రోజు చెప్పారనమాట. మరి అంత ఆత్మీయతను ఆకలింపు చేసుకుని ప్రతి ఒక్కళ్ళ మదిలో నిలిచినటువంటి రమణేశ్వరి గారికి ఆ రోజు నేను చాలా సంబరపడిపోయాను. అందుకని ఇందాకంది సంబరం, ఇది ఒక పండుగ వాతావరణం సార్ అని అంది. అలా ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని చూసుకుంటే నాకు గత 10 సంవత్సరాల క్రితం పరిచయం సార్. నేను ఒక వృత్తిరీత్యా నేను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిని, జిల్లా పరిషత్ హై స్కూల్ తెలుగు ఉపాధ్యాయుడిని. ఆ ఉపాధ్యాయుడైన సందర్భంలో తెలుగు అధికార భాష, అధికారికంగా తెలుగు భాష అనే ఒక సంస్థ పేరు మీద తెలుగు ఉపాధ్యాయ సంఘం ఉంది. ఆ సంఘానికి సంబంధించి కొన్ని వనరులు ఈఎంఐ క్యాలెండర్ ప్రచురించాల్సి వచ్చినప్పుడు సార్ మొదటిసారిగా కలిసింది సార్ వాళ్ళ హాస్పిటల్లో. కలిసి సార్ నేను పలానా ఊరండి పలానా అన్న, ఓ మా చిలకలూరుపేట, నేను మా సొంత ఊరు గర్భపరమైన అన్నారు. అప్పుడు దాకా కూడా నాకు తెలియదు. నేను కొంతమంది ఉపాధ్యాయులు కలిసి వెళ్ళి జనవరి సంచిక ఆయన చేత ఆవిష్కరింపజేసి క్యాలెండర్లు కూడా అడుగుదామని చెప్పేసి ఒక 50,000 రూపాయల బడ్జెట్ అయితే మీ సహాయం కూడా కావాలి సార్ అని అనగానే కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి నేను ఒక 20,000 దాకా నేను ఇస్తాను, మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దు, మంచిగా వేయండి, 10 మందికి ఉపయోగపడే లక్ష్యము అని చెప్పేసి ఆ రోజు అర్థమైంది. అదొక దాత అనమాట, దాతగా ఆ రోజు నాకు కనబడ్డారు. మరి ఇటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తికి నాకు పరిచయం అవడం ఆ రోజు నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అన్నమాట ప్రకారం నాకు క్యాలెండరు, తర్వాత ఇతరత్ర సామాగ్రిని సమకూర్చారు సార్. ఆర్పిపి రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ సంఘానికి కూడా కొంత ఐతోధికంగా సహాయం చేశారు. నాకంటే ముందు పిఆర్పి అని ఒక ఉపాధ్యాయ రికగ్నైజ్డ్ సంస్థ ఉంది, ఆ సంస్థ కూడా ఐతోధికంగా సహాయం చేశారని తర్వాత వాళ్ళు నేను ఈ సంవత్సరం మిస్ అయ్యాం సార్ అని అన్నారు. ఆయన దాతృత్వం అంత గొప్పదనమాట. మరి రెండు నాకు ఇచ్చారని కాదు, 10 మందికి ఉపయోగపడాలనేటువంటి ఆశ ఆయనలో నిగుడీకృతమై ఉండటం నాకు చాలా నచ్చినటువంటి అంశం. ఇక ఆ తర్వాతగా పోతే ప్రతి ఏ అంశాన్ని కూడా సార్ విడిచిపెట్టలేదు. ఈ విధంగా అంచనాంచలు ఎదుగుతున్న ఆయన సమాజానికి మనం తీసుకుంటున్న తర్వాత సమాజానికి ఉపయోగపడే పని మనం ఏం చేశామనేది ఆలోచిస్తూ ఉంటారు. మన ఈ మధ్య నేను అనుకోకుండా తుమ్మనపల్లి కళాక్షేత్రంలో అధికార భాష దినోత్సవం జరుపుతున్నాం, ప్రభుత్వం జరుపుతున్నాం. వెళ్తూ వెళ్తూ అంది వేలో సార్ని కూడా లిఫ్ట్ చేసుకుందాం అని చెప్పేసి సార్ ఆ రోజు పురస్కార గ్రహీత అనమాట మా సంస్థ తరఫున. ఆ రోజు సార్ మీతో పాటు కలిసి వెళ్తాం సార్ అని చెప్పేసి వస్తున్నాం. కారులో అనుకోకుండా ఒంగోలు వస్తున్నారు, అదే భాష ఆయన ఒక పురస్కార గ్రహీత ఒంగోలు అతను. ఆయన కూడా వస్తారు సార్ చిలకలూరుపేటలో నన్ను గుంటూరులో సార్ తీసుకుని వెళ్తూ కారులో ఒకే కారులో కూర్చున్నాం. ఇదేదో అతిశయక్తిగా చెప్పడం కాదు, గొప్పగా చెప్పడం కాదు. ఆ కారులో సార్ రమణేశ్వరి గారిని తీసుకొని చిలకలూరుపేట నుంచి గుంటూరు వస్తే రమణేశ్వరి గారిని తీసుకొని వెళ్ళాలి సార్ అన్న అనగానే ఆ ఒంగోలు ఆయన అన్నారు, సార్ నాకు తెలుసు సార్ అన్నారు. ఏ విధంగా పరిచయం అంటే మా బావమర్దికి కొంచెం లెగ్ ఫ్రాక్చర్ అయింది సార్, సార్ దగ్గరికి వెళ్ళాము, బిల్లు 100,000 రూపాయలు అయింది సార్ అన్నారు. అంటే తర్వాత ఏమన్నారు సార్ అన్న తెలియనట్టు. ఆయన సార్ విషయం అయితే నాకు అవగాహన ఉంది అనగానే సరే లేదు సార్, నా దగ్గర 40,000 ఉన్నాయి సార్, మిగతా నేను తర్వాత వచ్చి కలుస్తాను సార్ అన్నారు. ఇంతవరకు మేము కలవలేదు, ఆయన అడగలేదు,
అని చెప్పేసి ముందు ఆయన బాగున్నాడని అడుగుతాడు, వెళ్ళగానే డబ్బులు అడగరు అని చెప్పి చెప్పారు. మరి వైద్య వృత్తిలో ఎంతమందికి అటువంటి యొక్క పద్ధతి ఎంతమందికి ఉంది? డబ్బులు వస్తే చాలు, అతను ముందు ఏదో ఒకటి చేసి పంపించేద్దాం, మనం దులుపుకుందాం అనే రోజుల్లో అటువంటిది వదిలివేసి మరి కరుణాహృదయం నాకు అక్కడ కనపడింది. ఈ విధంగా ఆయన యొక్క విశ్లేషణాత్మకంగా చేసుకుంటూ పోతే ఆయన హృదయము బాధ ఏ విధంగా వ్యక్తం చేయాలంటే పుస్తక రచన ద్వారా ఆయన సమాజానికి ఏదో ఒకటి మనం చేయాలనే ఆలోచనతో ముందుకు సాగారు. మరి అటువంటి ఈ మహనీయునికి పోయిన ఆగస్టు 29వ తారీఖు గిడుగు పురస్కారం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మేము ఇవ్వడం జరిగింది. ఇన్ని లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి, అంతేకాకుండా రచనలో పుస్తక రచనలో 2012లో మొదలుపెట్టినటువంటి అమ్మగారి యొక్క జ్ఞాపకాలతో పుస్తక రచన కొనసాగించి ప్రతి సంవత్సరం పుస్తకాన్ని ప్రచురిస్తూనే వస్తున్నారన్నమాట. ఇప్పటికి సుమారుగా 15-16 పుస్తకాలు రచించి స్వయాన. అంతేకాకుండా ముద్రణ కోసం కొంతమంది పాకులు ఆడతారు. ఆయన ఏ రోజు కూడా ముద్రణ కోసం పాకులు ఆడలేదు, 10 మంది ఇచ్చే డబ్బుల మీద ఆధారపడి ఉందామని అనుకోలేదు, పేరు ప్రఖ్యాతల కోసం ఆలోచించలేదు, సమాజ హితమే కోరుకొని రచన చేసినటువంటి గొప్ప మన గుంటూరు జిల్లా కవి అవటం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంతేకాకుండా బాలు రమణ యశస్ అది కళాపీఠం, బాపు రమణ కళాపీఠాన్ని ఏర్పరిచి, ఎందుకంటే మన బంధువు శ్రీశ్రీ గారు వాళ్ళ మామయ్య గారు అవుతారు, మరి ఆ శ్రీశ్రీ గారి యొక్క వారసత్వాన్ని నేను పుడికి పుచ్చుకున్నానని అనుకున్నారేమో, ఆ వారసత్వాన్ని మొదలు సాగించేలా మళ్ళీ బాపు రమణ కళాపీఠాన్ని ఏర్పరిచారు. అంతే విధంగా కాకుండా ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతూ ఈరోజు సప్తపదులు ద్వితీయ సంపుటిని వెలువరించడం చాలా సంతోషంగా భావిస్తూ ఇటువంటి ఈ కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో నిర్వహించడం ఘనతగా నేను భావిస్తూ, మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను చెప్పాను గతంలో ఎస్హెచ్ఓ మీటింగ్ హాల్లో చెప్పాను, సార్ ఇంకో నెలలో మీకు మంచి శుభవార్త ఉంటుంది సార్ అని. ఏంటంటే గిడుగు పురస్కారాలు అనుకున్న ప్రకారం ఇచ్చాం, 25 మందికి పురస్కారాలు ఇచ్చాము. గిడుగు పురస్కారాలతో పాటు బహుమతులు కూడా 25,000 రూపాయలు చొప్పున ఒక 10 మందికి వెలువరించాం. మరి ఇంతటి ఈ పురస్కారాలు ప్రతి ఒక్కళ్ళకు కూడా చేస్తున్నటువంటి సుపరిపాలనకు మీరు చేదోడు వాదోడుగా ఉండాలని. మళ్ళీ మనం ఏదైతే నమ్ముకున్నామో మనం చూస్తున్నాం, మనకి పొద్దున్న లేవగానే 1వ తారీఖు రాగానే మనకి తెల్లవారుజామునే మనకి వచ్చేటువంటి ఆ వయో వృద్ధులకు వచ్చేటువంటి ఇవన్నీ నిలుపు చేయాలని కొంతమంది ఆశయంతో ముందుకు నడుస్తున్నారు. ఇంతేకాకుండా పథకాలు ఉన్నటువంటి ఉన్నంతలో ఆయన చేసుకుంటూ పోతున్నారు. ఆయన ఎవరో మీకు తెలుసు, నేను ప్రత్యక్షంగా పరోక్షంగా ఇది రాజకీయ సభ కాదు కాబట్టి నేను చెప్తున్నాను. ఈ ప్రభుత్వం అందించే ప్రతి పథకం ప్రతి ఒక్క బెనిఫిషియర్కి చేరుతుంది కనుక ఇటువంటి ఈ అమూల్యమైనటువంటి మనిషిని మనం పోగొట్టుకోకూడదని, మీకు సాయం ఉన్నంత వరకు మీకు తోచినంత వరకు ఆయనకి అండగా నిలవాలని కోరుకుంటూ, మళ్ళీ రాబోయే మన ప్రభుత్వాన్ని ఏర్పరచుకుందామని కోరుకుంటూ, ఈ విధంగా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి రమణ యశస్వి గారికి, వేదిక ముందున్న మీకు, మరి ఈ సమయంలో మరో ప్రముఖ వ్యక్తి గురించి చెప్పాలి, ఆయన ఎవరంటే కలిమిశ్రీ గారు. మరి నా సాహిత్య పరిచయాలు మొత్తము కలిమిశ్రీ గారి ద్వారానే నేను ముందుకు వెళ్తున్నాను. ఆయన మల్లితీగ సాహిత్య సంపాదకులు, అంతేకాకుండా నన్ను చేరదీసి అక్కడ చేర్చుకొని నన్ను ఇంతటి వాడిని చేయడం ఆయన సంస్థ నుంచే. నేను ఇప్పుడు ప్రస్తుత అధికార భాషా కమిషన్ సభ్యుడిగా రాష్ట్ర సభ్యుడిగా కొనసాగుతున్నాను. అంటే ఆయన చల్లని చూపు నా మీద ఉండటం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. ఎప్పుడు కూడా ఏమి ఇది అని చెప్పకుండా నాకు సహాయ సహకారాలు, నేను అడగకుండా కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ఆ సాహిత్య మిత్రులకు, ఆ సాహిత్య సంస్థకు, అంతేకాకుండా మన రమణ యశస్వి గారికి, మిగతా ఇతర పెద్దలకు, ప్రముఖులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన ఇలానే ఇంకా పుస్తక రచన కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి రమణ యశస్వి గారికి, మా గురుతుల్యులు డాక్టర్ పివి సుబ్బారావు గారికి, మా ఊరే మా కథకులు మా అన్నయ్య గారు అయినటువంటి రమణ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు భాష అభిమానంతో రాష్ట్ర అధికార భాషా సభ్యులుగా మంచి ప్రసంగం చేశారు వెంకటేశ్వర గారికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జనవరి మాసంలో మనకి తెలుగు భాష బ్రహ్మోత్సవాలు నిర్వహించబోతున్నాం అధికారికంగా. అప్పుడు రచయితలందరినీ
వేరే కొద్ది రచయితలందరిని పిలిచి సత్కరించడం, వారి కవితా విశేషాలను అక్కడ ప్రచురించడము, పుస్తకావిష్కరణలు కూడా రూపుదిద్దుకుని ఏర్పాటు చేస్తున్నాం. అంతేకాకుండా ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి కవులను వాళ్ళ యొక్క, ఇప్పుడు ఉదాహరణకు పల్నాడు ఉంది, పల్నాడు అంటే దళిత సాహిత్యం ఉంది, అలా ఆయా ప్రాంతాల్లో ఉన్న సాహిత్యాన్ని బయటకు సృజించేలా ఒక బహుతరమైన కార్యక్రమం చేసి ఆ కార్యక్రమాల మొత్తంలో ఉన్నటువంటి విజేతలకు బ్రహ్మోత్సవాలు అనే పేరుతో, తెలుగు భాష బ్రహ్మోత్సవాలు అనే పేరుతో తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తున్నాం. దానికి ఉపరాష్ట్రపతి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రి వర్యులు, గవర్నరు ఈ నలుగురితో చాలా పెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నాం. వేల కోట్ల రూపాయలటువంటి బడ్జెట్తో జనవరి మాసంలో రూపుదిద్దుకోబోతుంది. బహుశా ఈ డిసెంబర్ 15 కల్లా దాని యొక్క రూపురేఖలు పూర్తవుతాయని ఆశిస్తున్నాను. చెప్పారు కదండి అవలేదని అనొద్దు. ప్రస్తుతానికి ఎలక్షన్ యొక్క ప్రభావం కూడా ఉంది, ప్రస్తుతానికి ఫైల్ అయితే నడుస్తుంది. టీటీడీ వారు కూడా ఒప్పుకున్నారు మేము నిర్వహిస్తామని. కావున మనకి రాబోయే కాలంలో మంచిది, కవులకు కవయిత్రులకు మంచి కాలం ఉందని చెప్పేసి ఈ ప్రభుత్వం తరఫున కోరుకుంటూ ఈ సమయం ఆచరణలో పెడితే చాలా బాగుంటుంది, ఆ భాష అభివృద్ధి బాగా జరుగుతుంది. చాలామంది కవిమిత్రులు ఈ కవి సమయం కోసం ఎదురు చూస్తున్నారు నాకు తెలుసు. నా స్పందన గురించి అడిగారు, స్పందన ఇవ్వడం కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి నేను తక్కువ సమయంలో ముగించి ఈ కవి సమయంలో పాల్గొందాం అందరం కలిసి. ఈ సభకు ఇంత మంచిగా నిర్వహించడానికి మాతో బాపు రమణ, బాలు కళాపీఠంతో కలిసి ముందుకు వచ్చిన నవ్యాంధ్ర రచయితల సంఘం, కల్మిశ్రీ గారి వారి మిత్ర బృందానికి ముందుగా నాకు కృతజ్ఞతలు. అలాగే మంచిగా హాల్ ఉండాలి, ప్రజెంట్గా కూర్చొని మనము ఈ అందరూ మంచిగా పట్టేలా ఉండాలి హాల్ అని చెప్పి హాల్ బుక్ చేసాము. దాంట్లో మనకి మంచిగా సహకరించిన పాసం రామారావు గారు, సుధాకరణ్ గారికి నా ధన్యవాదాలు. అలాగే నేను ప్రతి సంవత్సరం పుస్తకం తీసుకురావాలి అనేది నాకు సినారే గారి ఒక వారు ఒకరోజు మాట్లాడుతూ నేను ప్రతి సంవత్సరం నా బర్త్డేలో బుక్ తీసుకురావడం అలవాటు అని చెప్పారు. కానీ నాకు ఆ టైం మాత్రం కుదరట్లేదు. నా బర్త్డే అయితే అక్టోబర్ 14 అనమాట, ఆ రోజు అయితే కుదరట్లేదు నాకు, అస్సలు టైం మేనేజ్ చేయలేకపోతున్నాను. సో ఆ టైం కాకపోయినా ఏదైనా సరే డిసెంబర్లోపు ఖచ్చితంగా ఒక బుక్ తేవాలనే ఉద్దేశంతో నేను డిసెంబర్లో ఈసారి యూఎస్ వెళ్లాల్సి వచ్చే అవసరం పడేటట్లుంది, అందుకని అని అవన్నీ రెడీ చేసుకుంటున్నాను. దాంతో డిసెంబర్లో అవ్వకపోతే పొరపాటుని బుక్ తేలనేమో అనే ఉద్దేశంతో కొంచెం హడావిడిగైనా ఈ బుక్ తీసుకొచ్చాము. అయితే ఈ బుక్కి యాక్చువల్లీ నేను మనకి ఎలక్షన్లు వస్తున్నాయి అని చెప్పి ఓట్లు రాదు కాలం అని ఒక శీర్షికతోటి, ఓటర్ మేనిఫెస్టో అని ఒక శీర్షికతోటి మంచి బుక్ తేవాలని, ఈ సమాజంలో ఓటర్ మనసులో మార్పు తేవాలని ఉద్దేశంతో గట్టిగా ఒక నిర్ణయించుకొని ఈ సంవత్సరం ముందు నుంచి రాస్తున్నా కానీ ఇంకా అవలాది ఆగిపోయేసరికి ఈ బుక్ మిస్ అవుతానని చూసి ఉద్దేశంతో ఆ వాట్సాప్ గ్రూపుల్లో చూస్తుంటే సప్తపదులైన ఒక చిన్న ప్రక్రియ అది రాస్తూనే ఉన్నాను నేను. అంటే దానికి చాలా మనసు పెట్టాలి, కనీసం ఓటర్లో కొంతైనా మార్పు తీసుకురావాలంటే అది 10 నెక్కాలి, అది మాగబెట్టి కూర్చున్నాను. మన మాగాయలాగను లేకపోతే మన తేగల్లాగను మాయితే కానీ మంచిగా టైం ఇస్తే కానీ బాగుండవు ఉద్దేశంతో ఆపాను దాన్ని. మన ఎలక్షన్స్ లోనే తీసుకొద్దామని, ఎలక్షన్ ముందులో తీసుకొద్దామని అంటే మనసులో మాట చెప్తున్నాను. చెప్తే ఒకసారి అవదని నేను అది పట్టుకొని కూర్చుంటాను, కానీ ఇప్పుడు చెప్పక తప్పలేదు. మన ప్రాజెక్ట్ చెప్తే ఒకసారి చేయలేకపోతే ఒకసారి అది గోళ సరే. ఏమైనా సరే ఆ ఓట్లు రాలు కాలం అనే పుస్తకం వివిధ దశల్లో నా మనసులో ఉంది, పుస్తకం మీద ఉంది, కంప్యూటర్లో ఉంది, ఇట్లా చాలా చోట్ల ఉంది. అది వచ్చేలోపు ఎలా అయినా సరే ఈ సంవత్సరం మిస్ అవుతానేమో మళ్ళీ యూస్ వెళ్ళాల్సిన అవసరం ఉందని ఏం చేశానంటే ఆ వాట్సాప్ గ్రూప్లో సప్తపదిలోనే ఒక నన్ను మంచిగా అట్రాక్ట్ చేసి చెప్తుంది మన రాజరంగారావు గారు మినీ కవితలు ఎలా ఆర్జులు అయ్యారో. నేను మినీ కవితలు మంచిగా అట్రాక్ట్ అయ్యింది టైం కలిసి వస్తుంది, నాకు టైం దొరకదు, పేషెంట్ల మధ్యలోనూ ఇంటికి పోయి నిద్ర లేవని తర్వాత రాసే కవితలు నాది, కవితం కానీ కథ కానీ. ఆ రోజు గుర్తొస్తే మాత్రం నిద్రపోను ఆ రోజు రాత్రి, మీకు తెలుసు కదా చాలా కష్టం. మనకు ఒక ఐడియా వచ్చిందని పేపర్ మీద పెట్టి అది మంచిగా రూపుదిద్దుకుందాక ఏ కవికి నిద్రపట్టదు. మా వైఫ్ గైనకాలజిస్ట్ అనమాట, అబార్సల్ వాడి గురించి మాట్లాడుతుంటే నాకు రోజు అబార్సల్లో ఉంది, కొన్ని పోతూనే ఉంటాయి కవితలు కథలు, నాకు టైం కుదరక అవి పోతూనే ఉంటాయి. నీ గోళ్ళు ఇది నా గోళ్ళు అది నాకు నవ్వుతూ అంటుంటాను, ఎందుకంటే చాలాసార్లు కొన్ని నా ఐడియాలన్నీ అవి అబార్ట్ అయిపోతుంటాయి, కొన్ని పేపర్ మీదకి వస్తాయి, అవే కొన్ని మంచిగా రూపుదిద్దుకుంటూ ఉంటాయి, కొన్ని వదిలేస్తాను నేను అసలు. సో అలాంటి నేపథ్యంలో ఈ సప్తపదులు చూసిన తర్వాత చిన్న కవి లఘు కవి కవిత ప్రక్రియ
ఇది ఈజీగా రాయగలుగుతాం, ఈ సంవత్సరం మిస్ అవ్వకుండా ఉంటుంది. నేను అనుకున్నది కనీసం సంవత్సరానికి కూడా రాయాలనుకున్నదాన్ని నేనుగా మిస్ చేసుకోవటం ఇష్టం లాగా ఏం చేశానంటే దాన్ని పట్టుకుని కూర్చున్నాను, ఆయనతో మాట్లాడాను. ఆయనే దాన్ని రూపకర్త. మన సుగం బాబు గారు రెక్కల ప్రక్రియకి ఎలాగో, నాణ్యులకి ఎన్ గోపి గారు ఎలాగో, వీరి కొత్త ప్రక్రియ సప్తపది అనే ఒక ప్రక్రియ. అంటే ఏడు ఏడు పదాలు అంతేనాడిక. మొదటి మొదటి పదం మొదటి లైన్లో ఒక పదం, రెండో లైన్లో ఒక పదం, దీంట్లో అవే ఉన్నాయి. మూడో లైన్లో ఐదు, మూడో పాదంలో ఐదు ఐదు పదాలు ఉంటాయి. ఇదే సప్తపది. అయితే అంచె ప్రాసలు ఉండాలి, ప్రాస ఉండాలి బాగా మంచిగా. ఇప్పుడు మీరు బుక్లో చూసిన విధంగా. సో దాన్ని నాకు కొంచెం నచ్చింది. నాకు అసలు ప్రతిదాన్ని అంచె ప్రాసంతో మాట్లాడేస్తూ చిన్నప్పటి నుంచి ఏదో ప్రాస కోసం ఏడ్చి, ఒకసారి వాళ్ళకి హర్టింగ్ గా ఉంటుంది అవతల వాళ్ళు ప్రాస మనం మాట్లాడితే, ఏదో ప్రాస కోసం ఏడ్చని హర్ట్ అవ్వగా చెప్తుంటారు మధ్యలో. అంటే ఆ ప్రాస అట అలవాటుగా వచ్చేస్తుంది. బట్ ఒకసారి అది కొంచెం వ్యంగ్యంగా ఉండొచ్చు, అవతల వాళ్ళు హర్ట్ అవుతారు ముందు చెప్తాను నేను బాబు ఏదో ప్రాస కోసం వచ్చింది కంగారు పడగానే. అంత అలవాటు ఉంది. సో అది నచ్చింది, అదే మనసుకి అర్థకుంది, నచ్చింది. ఆయనతో మాట్లాడాను దాని గురించి. ఆ వ్యాకరణ సూత్రం ఆయన చెప్పారు, ఇది ఏదో మూడు లైన్లలో ఏడు పదాలతో వచ్చింది కాదు, చాలా గొప్ప ప్రక్రియ ఇది, దీంతో చాలా డెప్త్ ఉందని నాకు చాలాసేపు చెప్పారు ఆయన. ఒక అరగంట విన్న తర్వాత మొత్తం బుర్రలోకి ఎక్కేసింది. ఆ తర్వాత విహారీ అని ఒక ఆయన పుస్తకం తీసుకు వస్తున్నారు, దీని మీద ఆయనతో మాట్లాడండి అన్నారు ఆయన. ఆయన కూడా పెద్ద కవి, ఆయన హైదరాబాద్లో ఉంటారు. అయితే వీళ్ళిద్దరు అనుకోకుండా హైదరాబాద్లో ఉండడం వల్ల మనకి వాట్సాప్లు వీడియో కాల్ అన్నీ వచ్చినా మనకి ఎవరైనా పక్కనే ఉన్నట్టు ఉంటుంది కదా. ఆయనతో కూడా మాట్లాడారు, సార్ మీరు ఏదో బుక్ చేస్తే ఆయనకి ఆ బుక్ తేలేదు. ఆయనతో మాట్లాడితే ఆయన దాని గురించి ఆయన కూడా ఆ సూత్రాలు అని చెప్పి నేను వారు రాస్తున్నాను, ఆయన బుక్ తెప్పించుకున్నాను తర్వాత చూశాను నేను అది. బట్ ఆయన ఆ బుక్ పంపించే ముందే నేను రాదు వంద రాస్తాను నేను. అంటే ఈజీ మనం రాయకు ఇలాంటివి మనకి మనసుకి అత్తుకున్న తర్వాత వాటి రసం మనకి, అంటే మేము స్టూడెంట్స్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ చెప్తాను చక్కగా ఎసెన్స్ ఆఫ్ ద నాలెడ్జ్ మైండ్లో ఉంటే నువ్వు ఆ సర్జరీ ఎలాగైనా చేయగలుగుతావు. నువ్వు అది లేకపోతే నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండదు, పేషెంట్ నువ్వు ఫేస్ చేయలేవు అని చెప్తూ ఉంటాను మనం. ఎసెన్స్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఉండాలి బ్రెయిన్లో. అలా నేను ఎసెన్స్ ఆఫ్ ద ఈ సబ్జెక్ట్ని బ్రెయిన్లో పెట్టుకొని రాయటం మొదలు పెట్టి అది అలవాటు వచ్చేస్తూ ఉన్నాయి. ఆయన పుస్తకం పంపించలోకి నేను వంద రాస్తాను. అయితే నాకు వందతో కూడా ఆగట్లేదు, అలా వస్తుంది కంటిన్యూస్గా ఫ్లో అనేది ఆగట్లేదు మనసులో. కార్లోకి వచ్చిన పేషెంట్ మధ్యలో ఎక్కడ నేను నిద్రపోతున్నా కూర్చున్నా అక్కడ రాసి పక్కన పెట్టుకొని వాటిని మళ్ళీ కంప్యూటరైజ్ చేస్తూ అట్లా మొత్తానికి 200 తయారయ్యాయి. సరే అయితే ఈ సంవత్సరం ఇలా పోనీ ఇలా కానిద్దాము అనుకొని కల్పిస్తూ ఉన్నాడు కదా ఆయన. మన లెక్కలన్నీ మన అక్షరాలన్నీ మళ్ళీ మంచిగా వాటికి బొమ్మలు అయితే అన్నీ చేస్తుంటాడు ఆయన. మనకి కవర్ పేజీలు, ఈ కవర్ పేజ్ యాక్చువల్గా అయితే మాత్రం సార్ సుధామ గారు, ఆయన మంచి ఆర్టిస్ట్ అని నా తెలియదు. కవర్ పేజీ నేను వేస్తానని కూర్చో సార్, మాకు టైం కలిసి వస్తుంది, కవర్ పేజీ మీరు వేసి పంపించాను. నేను నీట్గా డిజైన్ చేసి గ్రాఫిక్స్ టోటల్గా మా ముందుకు ఇచ్చారు. వారికి మళ్ళీ సభ ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకుంటాను. ఆయన రాలేదు వాడు యాక్చువల్గా అయితే, వారిని రమ్మన్నాను నేను. ఓ నేను పుట్టినరోజు తెలియదు మీరు. ఆయన యాక్చువల్గా రమ్మంటే దాని గురించి కూడా కొంత లేట్ అయింది ఇది. అయితే నాకు లేట్ అయిపోతే ఏమవుతుంది, డిసెంబర్ వస్తుంది, డిసెంబర్లో నిల్వ చేయాల్సింది ఉద్దేశంతో నేను ఇంకా ఈ మంత్లో ఎట్లా అసలు అనుకోకుండా అయితే వాళ్ళ కాన్స్టిట్యూషన్ డే ఎన్ని 4-5 ప్రోగ్రామ్స్ ఉంది. మా జీజేహెచ్ కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది, నేను వెళ్ళకపోయాను. నేను సొంతగా ఇది పెట్టుకున్నాను, మీ అందరినీ మళ్ళీ డిసప్పాయింట్ చేయకుండా ప్రోగ్రామ్ పెట్టుకుంది పక్కన పెట్టకూడదు. వాళ్ళందరికీ నో చెప్పి వాళ్ళందరికీ ఎక్స్క్యూజ్ తీసుకొని మనం ఇవాళ రోజు నేను చక్కగా ఈ సమావేశం ఏర్పరుచుకున్నాము. అయితే సప్తపదుల గురించి నేను చెప్పేది ఏం లేదు. మనకి కవి అంటే నేను ఉద్దేశం ఏంటంటే, నేను కవి, నేను డాక్టర్గా కన్నా కూడా కవిగానే ఎక్కువ గర్వపడతాను. నేను డాక్టర్గా కూడా మీకు ఇక్కడ మాట్లాడుతున్న చిన్న డాక్టర్ మీరు అనుకుంటే మాత్రం నేనేం చేయలేను. అది అంటే చాలామంది మాకు తెలుసు కదా, చాలా కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ చాలామంది వచ్చారు ఊళ్ళో, డాక్టర్ గారు కవితలు రాస్తుంటారు, కథలు రాస్తుంటారు, నా మీద కొంచెం ప్రచారం చేసి నా ప్రాక్టీస్ తగ్గిద్దామని చూశారు. అయితే వాళ్ళు చేయలేకపోయారు ఆ పని. నేను గట్టిగా నేను గర్వంగా చెప్పగలుగుతాను కూడా, ఎందుకంటే మనసులో డాక్టర్ కత్తితో కాదు ఆపరేషన్ నేను మనసులోనే చేస్తాను. నా ఫెయిల్యూర్ కూడా చాలా తక్కువ, నేను డాక్టర్గా కూడా నేను ఆపరేషన్లు కూడా నవ్వుతూ చాలా హ్యాపీగా. హ్యూమరస్ అని బోర్ ఉంటుంది, హ్యూమరస్ అంటే హ్యూమర్, నేను హ్యూమరస్ బోర్ ప్లేట్ చేస్తున్నాను, ఏం చేస్తున్నా మా పీజీతో కూడా చెప్తుంటాను. హ్యూమరస్ చేయడం నేర్చుకొని తీవ్రంగా కష్టపడి టెన్షన్ పడి చేయబాగానే చెప్తాను. నేను సర్జరీస్ చాలా సులువుగా చేయడం నేర్పుతాను మా పిల్లలకి, ఎందుకంటే అంత చదువుకున్నాను నేను బాగా. అంటే కష్టపడి చదువుకోవడం వల్ల ఆ అడ్వాంటేజ్ వచ్చింది మనకి. ఎంట్రన్స్లు అన్నీ మనమే ఫేస్ చేసి మనం ఎట్లయినా సరే ఈ సమాజం లేదు మార్పు తేవాలి, ఈ ఆపరేషన్లు అన్నీ మంచిగా చేయాలని ఒక గొప్ప సదుద్దేశం నేను అట్లా చదువుకున్నాను. సో అలాగే నేను ప్రాక్టీస్ చేస్తాను మెడిసిన్ కూడా. సో అలాంటి నాకు అనిపించింది మనం కళ, ఈ కత్తికన్న కూడా కళమే గొప్పదేమనిపిస్తుంది. సమాజం మార్పు తేవడం లేదు, అక్కడక్కడ హాస్పిటల్ పెట్టిన ఆ 10 మందికి తెలుస్తాము. అయితే డాక్టర్గా సొసైటీలో పర్కలేట్ అవ్వడం చాలా ఈజీ మిగతా వాడికన్నా కూడా ఈ ప్రొఫెషన్ ద్వారా. అసలు ఈ ప్రొఫెషన్ తీసుకుంది కూడా అదొక రీజను. మన దగ్గరికి చాలామంది వస్తుంది. మా ఫాదరు
మాట్లాడేస్తాను మాట్లాడేస్తాను అందరికీ హెల్ప్ చేయగలను ఆయన ఊళ్ళో వెళ్తుండేవాడు. అయితే ఆయన ఒక రోజు చెప్పాడు, అరే నా బతుకి ఇట్లా అయిపోయింది, నేను మాట్లాడేస్తామని వేసి హెల్ప్ చేస్తామని అంటే మనం చూడకుండా చూస్తారు వాళ్ళు. నువ్వు చోట కూర్చుని నీ దగ్గరకు వచ్చే జనాలు వచ్చి ప్రొఫెషన్ కావాలని నీకు అన్నాడు. ఆ మాటల మధ్య 10th class మేము డిస్కషన్, ఆయన అన్నాడు అరే నువ్వు డాక్టర్ అయితే మాత్రం మనుషులు నీ దగ్గరికి వస్తారు, నువ్వు డాక్టర్ అవ్వాలని పట్టుకున్నాడు. సరే మా నాన్న చెప్తే నేను జస్ట్ ఆయన మాట పడుతుంది, మాకు ఎవరు డాక్టర్ లేరు, ఫ్యామిలీ ఎక్కడ కూడా తెలిసిన వాళ్ళు కూడా లేరు. ఆ ఎంకరేజ్మెంట్ మా ఫాదర్ ఇచ్చారు, వారు ఎక్కడున్నా సరే నన్ను ఆశిస్తూ నాకు ఆశిస్తూ ఇస్తూనే ఉంటారు. ఆయన చిన్న మాట పడుతుంది నేను డాక్టర్ అయ్యాను, ఎంబీబీఎస్ తర్వాత నేను మళ్ళీ ఇదే గోల, నేను సొసైటీ ఏదో చేయాలి, మనం ఫైనాన్షియల్గా బాగాలేదు మన పరిస్థితి అంటే నేను ఎన్జిఓ పెట్టాను, భారత్ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ అని పెట్టి 1 year గందరగోళం మెడికల్ క్యాంపులు పెట్టి అవి అడావ్ చేస్తుంటే ఆయన ఒప్పుకోవాలి. కానీ మంచి స్టూడెంట్ చదువుకోవాలి, ఎంబీబీఎస్ అంటే ఆర్ఎంపీ డాక్టర్లు ఇంకా ఫ్యూచర్లో అసలు చాలా గోల అవుతుంది, ఇంకా చదవాల్సిందే అని మళ్ళీ కూర్చోబెట్టాడు. కూర్చోబెట్టి నీ పెళ్లి చేస్తే కానీ కాదని చెప్పి పెళ్లి చేస్తాడు ముందు. నువ్వు ఎనో నా మాట అసలు అంటే ఆ తెలివితేటలు అంత ఉన్నాయని భయం అనమాట, ఆ తెలివితేటలు వాడుకోకుండా పక్క వెళ్ళిపోతాం ఏజ్ అలాంటిది. కూర్చోబెట్టి మళ్ళీ చదివించాడు. నాకు 8th rank వచ్చి మళ్ళీ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ వచ్చింది, నేను ఎక్కడ రూపాయి ఖర్చు పెట్టకుండా చదివాను నేను. సరే ఆ నేపథ్యం ఎందుకు చెప్తున్నా అంటే సొసైటీలో నేను నాకు అనిపించింది ఏంటంటే మనము కల ఆ కత్తి కనుగోలు కలమే గొప్పదని నాకు ఎప్పుడు ఆ రెండింటికి సంఘర్షణ నాకు ఇదే ఇంపార్టెంట్ అని అన్నట్లో ఉంటాడు. మా ఇంట్లో కూడా చాలా డిస్కషన్ జరుగుతుంది ఇదే తీసుకోవాలి కానీ అని చెప్పి అయితే ఆ డిస్కషన్ అన్ని పక్కన పడేసి నేను ఇలా మన కవిపెత్తులు అంతా కలుస్తూనే ఉంటాను. అయితే ఎందుకు ఈ మాట చెప్పాలి, నేపథ్యం అలాంటిది నాది. మంచి డాక్టర్ కొంతమంది చాలామంది నేను మంచి డాక్టర్ కాదు ఓన్లీ పుస్తకాలు రాసుకుంటుంటాడేమో అనుకుని ఉంటారు. అయితే నేను అది కూడా చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాను, ఎందుకంటే కాలేజీలో ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ గుంటూరు జిల్లా 25 ఏళ్ళు కదా, గుంటూరు జిల్లాలో ఉన్న ప్రతి ఆర్థోపెడిక్ డాక్టర్ నా శిష్యుడే ఉంటాడు, అంత అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా అంత వాళ్ళు చదువు చెప్తాను. ఎన్ని బాధ్యతలు చదువు చెప్పడం మాత్రం మాను నేను. క్లాసు అండర్ గ్రాడ్యుయేట్ క్లాస్కి వెళ్తాను, పోస్ట్ గ్రాడ్యుయేట్ క్లాస్కి వెళ్తాను. నా చుట్టూ ఎప్పుడు కోడి పిల్లలాగానే నా స్టూడెంట్స్ ఉంటారు, ఓపీలో కానీ ఓటీలో కానీ వార్డులో కానీ రౌండ్స్లో ఖచ్చితంగా క్లాసులు చెప్తూనే ఉంటారు, ఏ కేసు కనపడితే ఆ కేసు. సో అలాంటి ఇలాంటి సప్తపదులు కూడా మీరు చూస్తే అన్ని కేసులు ఉదహరించాము, రాజకీయాల దగ్గర నుంచి సమాజం రైతుల దగ్గర నుంచి అందరి కేసులు ఉదహరించాము. అలాంటి ఒక సప్తపదులు నాకు నచ్చిన అందరికీ ఒక చురక సమితిలా కూడా ఉంటుంది, ఒకసారి చురకలు కూడా ఉంటాయి దాంట్లో. అలాంటి ఒక నిమిషం ఇంకా నేను ఆపేస్తానని చాలామంది మేము ఎదురు చూస్తున్నారు. మనకి కవి అంటే ఎలా ఉండాలంటే అమావాస్య నాడు వెలుగు వెలిసిపోయేలా అక్షరం ఉండాలి అనుకుంటాను నేను. అలాగే నా కవితల్లో ఆ వెలుగులు వెలిసింపడానికి ఆ అక్షరాలని వాడతాను. కనురెప్పల శబ్దాలను వినిపించేది నా కవిత అయి ఉండాలి. మన కనురెప్పలు మనకి వినపడవు, సౌండ్ వినపడదు, కానీ ఆ శబ్దాల్లో ఉండాలి మన కవిత. అంత నిశ్శబ్దం నుంచి కూడా ఒక శబ్దం పుట్టించి జనాల్లో ఒక మార్పు తీసుకురావాలని ఒక ఆలోచిస్తాను నేను. జీవనాన్ని జీవితాన్ని చెక్కి ప్రజలకు అందించేగా ఉండాలి ఆ శిల్పం కవితలో అని అనుకుంటాను. అంటే అంత శిల్పం నా దగ్గర ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆ తర్వాత అంతా ఇంగ్లీష్ మీడియం చదువుకున్నాను, పీవీ సుబ్బారావు మాస్టర్ లాంటి వాళ్ళు తెలుగు చెప్పబట్టి నేను యాక్చువల్లీ తెలుగు మీద అంత అభిమానం పెరిగింది నాకు. వారే ఉన్నారు నా పక్కన వారు, నా గురువు గారు సిఆర్ కాలేజ్ చదువుకునేటప్పుడు తెలుగు చెప్పారు అద్భుతంగా. అట్లాగే తాజాతనం ఉత్తిపడాలి, నేను అదే చూసాను నా కవితల్లో. నేను అనుకున్నాను మన సప్తపదిలో తాజాతనం కూడా ఉండాలని చెప్పి ఇప్పుడున్న సమకాలీన సమస్యలన్నింటినీ దాంట్లో జొప్పించాను, ఉదహరించాను. మనిషి జాడ కూడా వెతకాలి, మనిషి మనకు తెలుసు కదా, మనిషి ఉన్నాక ఈ పాపులేషన్ పెరిగిపోతుంది కానీ మానవత్వం తగ్గిపోతుంది, మనిషి జాడ దాంట్లో ఉండాలి అనే ఉద్దేశంతో కవిత రాస్తూ ఉంటాను. నేను చిన్న కవితలు రాశాను, పెద్ద కవితలు రాశాను, కరోనా ఆత్మకథని దీర్ఘ కవిత కూడా రాశాను, దీర్ఘ కవిత్వం కూడా రాశాను. ఒక సముద్ర ఘోషలాగా ఉండాలి మనకి మన కవిత్వం, ఒక నిశ్శబ్ద నదిలా ఉండాలి మన కవిత్వం. ఇలాంటి ఎన్నో లోపల ఒక తోటమాలిలాగా ఉండాలి మన కవిత్వం అనుకుంటాను. ఎందుకంటే మనకి తోటమాలి ఎంత ఇంపార్టెంటో మనకి సమాజంలో మనకు తెలుసు. అది చిన్న ఉద్యోగమే కానీ మనం ఆ తోట ఒకటి చూసినప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది మనసు. చెట్టు నాటుతాడు, పెంచుతాడు, నీళ్లు పోస్తాడు, పెంచుతాడు, మొక్కలు పూలు వస్తాయి, ఫలాలు వస్తాయి, ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఊహయాసు. అలాంటిదే ఈ సమాజం కూడా. మనం ఏదో ఒక రంగంలో ఎవరొకరిని ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది వస్తుంటారు, నేను ఒక డాక్టరేనే కాదు, ఎవరు వచ్చినా సహాయం చేసి వాళ్ళు అక్కడ వాళ్ళు హ్యాపీగా ఎవరు వచ్చి ముందు చదువుకోవాలి, మా పిల్లల్ని చదివిస్తానని చెప్తాను, నెక్స్ట్ తరం కూడా చదువుకోవట్లేదు చాలామంది ఇలా చెప్తూ ఉంటాం మనం. అట్లా మనము ఒక తోటమాలిలాగా ఉండాలనిపిస్తున్నాం ఈ సమాజంలో. అలాగే ఆత్మవిశ్వాసం తొలగించేలాగా మన కవితలు ఉండాలి, అది ఆత్మవిశ్వాసం చిగుళ్ళు పుట్టించాలి సమాజంలో, పిల్లలు ఎస్పెషల్లీ నెక్స్ట్ జనరేషన్స్లో. సో ఇలా మనం ఇప్పుడు భద్రత జీవితం కోరుకుంటాము, మనం భద్రత జీవితంలో పంజరంలో చిలకలాగా ఉంటాము, భద్రత జీవితం ఒకటి ఉండాలి. కానీ బయటకు వచ్చి సమాజం మనకు సెల్లోంచి మనకి ఆ మూసలోంచి బయటకు వస్తే అవుట్ ఆఫ్ ద బాక్స్ థింకింగ్ చేస్తే మనం డెఫినెట్గా సమాజానికి ఉపయోగపడతామని అలాంటి కవితలు రావాలని అనుకుంటుంటాను. సో మనం అంతరంగ భాషే మన కవిత్వం నిజంగా చివరికి. మన అంతరంగంలో ఏదైతే మదనం
ఉంటుందో దాని మంచి వచ్చేది ఆ కవిత్వం అలాంటిది బాగుంటుందని నేను అనుకుంటాను. ఇలాంటి చిన్న దీంతో నా సప్తపదం మీరు చదివి నాకు చెప్పండి. సప్తపదం చాలా రాశాను, అయితే దాన్ని మళ్ళీ చాలామంది మన కవి మిత్రులు చదివి మనకి మన చక్కగా రవికుమార్ గారు చెప్పారు కాబట్టి మనం సమీక్షించారు. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన ప్రతి వారికి కత్తి వెంకటేశ్వర్లు గారు దాని గురించి నాకు మంచి మాటలు చెప్పారు. అంటే నాతో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరు మళ్ళీ నాతోటి ఏ ఫ్రెండ్ ఈజ్ ఫర్ఎవర్ ఏ ఫ్రెండ్ అని నేను చెప్తూ ఉంటాను. దాదాపు నాతో అసోసియేషన్ వాళ్ళు ఎవరు మళ్ళీ పక్కకి వెళ్ళరు, అది నా నేచరు. అదే మన కత్తి వెంకటేశ్వర్ గారు చెప్పారు. మా మాస్టర్ నాకు ఎప్పుడు నా వెన్నంటి ఉంటారు ఆత్మీయ అతిథికి వాళ్ళు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. వైఎస్కి మోహన్ రావు గారు మనకి సుపరిచితులు మంచి మిత్రులు, ఇప్పుడు నవరాంధ్ర రచిత సంఘం వీళ్ళు మంచి చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా జానీ భాషా గారికి కానీ రెడ్డికి కానీ అందరికీ కూడా అట్లే తూములూరు గారిని మంచి మిత్రులు అయ్యారు. వారు కూడా పర్యావరణం గురించి వారు అద్భుతమైన సేవ చేస్తున్నారు. వీరందరూ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. ఎందుకంటే చాలామంది కవి మిత్రులు కవి సమయం కోసం ఎదురు చూస్తున్నారు, అది కూడా చాలా ఇంపార్టెంట్. సాక్షి శర్మ గారు వచ్చారు. శర్మ గారు అద్భుతమైన గొప్ప వ్యక్తి. వారు కూడా వచ్చారు, నాకు చాలా ఆనందంగా ఉంది. వారందరూ వారి అవకాశం వెంకటేశ్వర రెడ్డి గారు కదా, వెంకటేశ్వర రెడ్డి గారు వారు అసలు ఘంటసాల గానం ఘంటసాలలో ఉంటుంది మధురమైన, వారు కూడా వినిపిస్తారు నేను అనుకోవటము. ఇంకా నేను ముగిస్తున్నాను. చాలా థ్యాంక్స్ మీ అందరు ఇక్కడ నన్ను మీ విషయం చెప్పడానికి కానీ నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వడం కానీ వచ్చిన మీ అందరికీ కూడా చిరకాలం మీరు నా మనసులో అయితే ఉంటారు. ఇంత మంచిగా నా కొండత నాగేశ్వరరావు గారు కూడా అనిపించారు ఇందాక ఎక్కడో. కొండత నాగేశ్వరరావు గారు మంచి మీతో వెళ్ళిపోయారా, నేను రమ్మంటే వచ్చారు. అయితే వాళ్ళ అంశం ప్రోగ్రామ్ ఉంది, వాడు అనుకోకుండా రెండు మూడు పండి నాకు కూడా నాలుగు ప్రోగ్రామ్స్ ఉన్నాయి మొత్తం. నేను అయితే వెళ్ళలేకపోతే హాస్పిటల్ ఓపెనింగ్ కూడా నన్ను పిలిచారు, వెళ్ళలేకపోయాను నేను చెప్పాను రాలేదని చెప్పి. అయితే వెళ్తూ నేను కనపడతాను చూడాలి గౌరవం కొత్తపేటలోనే మా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు. థ్యాంక్ యూ ఆల్. నేను ఒక్కసారి మీ అందరికీ మరొకసారి శిరస్సు నమస్కరిస్తున్నాను. ఇంతమంది కామెంట్లు మీ సమాజంలో మార్పు కోసం ప్రయత్నించే మనుషులు మీ అందరికీ కూడా నా నమస్సుమంజలు అర్పిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కవి సమ్మాన్ ధ్యానించుకుందాం. అంత ముందుగా ఎంత హాస్పిటల్ లేదు అంగా డాక్టర్ గారు, మొన్న వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళాం మా ఫ్రెండ్ని తీసుకొని. వెళ్ళిన తర్వాత బాగా ముదిరిపోయింది, ఇన్నాళ్ళు ఏం చేస్తున్నాం అన్నారు. బయట క్యూలో చూస్తున్నా సార్ అని చెప్పారు. ఇంకో డాక్టర్ పంపించాడు, ఇంకో డాక్టర్ అయితే ఆయన నవ్వుకున్నారు. అంటే గవర్నమెంట్ హాస్పిటల్ చాలా జనం ఉంటారు, లైన్ క్యూలు క్యూలు వెళ్తున్నారు కదా సార్. ఈ సమాజం మీద ఈ కవిత్వం మీద అభిమానంతో విజయవాడ ప్రెసిడెంట్ వచ్చారు, వారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. యాక్సిడెంట్ జరిగింది, నడుముకి కాళ్ళు చేతులు అసలు బతకడన్నారు ఎక్కడ చూసినా. అయితే ఆర్థోపెడిక్ హాస్పిటల్లో జాయిన్ చేశాను శ్రీకరాలు. మనీ మేక్స్ మెనీ థింగ్స్, ఏది జరిగినా డబ్బులు ఇవ్వాలి డబ్బుతోనే అన్నట్లుగా 6 లక్షలు కట్టినా ఆ బాబుని పట్టించుకోలేదు, అసలు ముట్టుకోలేదు. ఫస్ట్ 30 లక్షలు కట్టాలి, తర్వాత మొత్తం 60 దాకా అవుతుందన్న. ఆ తర్వాత కట్టాము, తర్వాత 45 లాక్స్ బయటకు వచ్చాం. వచ్చిన తర్వాత ఎలాగో బ్రతికించుకున్నాం. అసలు బాబు ఇప్పుడు కొంచెం కాలు వాలుగా వేస్తున్నాడు. మా బాబు అసలు ఎవరిని చాలా బ్రిలియంట్, చాలా తెలివిగల బాబు, తుమ్మల ఇంద్రమేల్ చౌదరి బ్రతికాడు. అసలు రావటమే సార్ దగ్గరికి వచ్చాము. ఆయన చూసి ఆయన చేసిన విధానం చూసి అసలు ఎంత ఇన్స్పైర్ అయ్యాడంటే, ఆయన ఏంటంటే మానవతామూర్తి. ముందు ఫస్ట్ చెప్పాలంటే మనుషులను కావాలి, మనుషులను బ్రతికించుకోవాలి, డబ్బు కాదు ముఖ్యం అన్న ఒక డాక్టర్ని నేను చూశాను. ఇలాంటి వైద్యులు ఉంటే ప్రజలకు ఎవరికి కూడా ఏమి కాదు, వాడి మనసు నిండా నాకేం కాదు అనే దాంతో చాలా. ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మేమంత డబ్బులు పోసినా వాళ్ళు అంత నమ్మకాన్ని కలిగించలేదు బ్రతుకు మీద. కానీ ఒక్కసారి వచ్చాం, డాక్టర్ గారు వచ్చాం కదా ఒకసారి, ఆయన చేసిన విధానం అంతా చూసి ఆశ్చర్యపోయాడు. ఇలాంటి డాక్టర్లు ఇలాంటి వాళ్ళు కవులుగా ఉన్నారా డాక్టర్లు అని చెప్పేసి. కవిత్వం ఒక మనిషి మానవతా మూర్తిగా తయారు చేస్తుంది, ఒక గొప్ప వ్యక్తిగా తయారు చేస్తుంది, మార్గదర్శకంగా ఉంచుతుంది. అలాగే సప్తపదులు రాసిన యశస్వి గారికి మరొకసారి అభినందనలు తెలియజేసి అందరికీ నమస్తే. నమస్తే. Thank you.
వారి వారి కవితలను చదువుతూ మనందరినీ ఆనందింపజేస్తారని కోరుకుంటూ, ముందుగా పింగళి భాగ్యలక్ష్మి గారు కారాన్ని సొంతం చేసుకొని ఇప్పుడు సప్తపదులు అనే నూతన ప్రక్రియని వెలుగులో నూతన ప్రక్రియ ద్వారా మరొక పుస్తకాన్ని ఆవిష్కరించి అందరినీ అలరింపజేసిన డాక్టర్ రమణ యశస్వి గారికి శుభాభినందనలు, జే జేలు, వందనాలు అర్పిస్తున్నాను. బాల్యం అంటే ఇదేనా నా కవితా శీర్షిక. రోడ్లపై దురలవాట్లతో భారతావళిలోని ఏ నగర వీధుల్లో కూడలలో సమాజపు విశ్వజనీయుల ప్రేమ, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రేమ, చేరదీసే పాలకుల ప్రేమ అన్నీ వారికి కావాలి. వారు ఉండాల్సింది వీధిలో కాదు బడిలో, వారు ఉండాల్సింది వీధిలో కాదు మైదానంలో. పిల్లల బయటకు కావాల్సింది సందర్భం, అందుకు ప్రతిన బోనాల్సింది ప్రభుత్వం, పౌర సమాజం. అందరికీ ధన్యవాదములండి. వీధి బాలల అలానే చిన్నపిల్లలు పనులు చేస్తూ వాటి పరంగా ఏ ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులను పింగళి భాగ్యలక్ష్మి గారు తన కవితా మేళతలో వినిపించారు. థ్యాంక్ యూ అండి. శ్రీనివాస్ గారు, నేను డాక్టర్ గారితో ఒక్క డాక్టర్ గారి గురించి ఒక్క నిమిషం మాట్లాడి మా ఇద్దరి పరిచయం గురించి ఒకసారి చెప్తాను. మా ఇద్దరిని పరిచయం చేసింది ఏంటంటే పత్రిక. నేను పత్రికలో మా ఇద్దరి యొక్క దీన్ని మనసులు కలిపింది ఏంటంటే తల్లి ప్రేమ. ఆయన తల్లిని అతిగా ప్రేమిస్తాడు. ఈ భూమి మీద తల్లిని నాంతగా ఎవరు ప్రేమించకూడదు అని నేను నా తల్లిని ప్రేమించిన విధానం చెప్పాలంటే చాలా మీరు తెలుసుకోవాల్సిన చాలా ఉంది తల్లి గురించి. మేమిద్దరం ఆ తల్లిని ప్రేమించే విధానంలో కలవడం అనేది జరిగింది. మేము తల్లి ప్రేమకులు అయితే ఒకసారి విజ్ఞాన మందిరంలో తల్లులని మాతృశ్రీ రోజున మరి పిల్లలు దీవించడానికి రావడానికి ఒక కార్యక్రమాన్ని పెట్టాం. ఆ కార్యక్రమంలో వారి తల్లి గారు తీసుకొచ్చి అద్భుతంగా మంత్రులతో మేము ఆ సన్మానం చేయటం అనేది జరిగింది. ఎమ్మెల్యేలు తీసుకొచ్చారు, డాక్టర్ తర్వాత ఆఫీసర్లు తెచ్చారు, అందరూ ఆ తల్లిని తీసుకొచ్చి గౌరవించారు. తల్లి లేని భూమి మీదకి ఎవరు రాలేదు. అందుకని తల్లిని ప్రేమించే విధానాన్ని నేర్పడానికి ట్రై చేసి చివరికి దేవుడు నన్ను గిన్నీస్ పుస్తకంలో తీసుకెళ్ళాడు. దీనికి తల్లిని ప్రేమించిన విధానం ప్రపంచానికి నేర్పినది. 2018 మంది తల్లుల్ని కలెక్టర్ గారి యొక్క దీన్ని తీసుకొని మేము 2018 అడుగులు కేకును తయారు చేసి 35 లక్షలతో తల్లులందరితోనూ ఒకే దానితో కట్ చేయించి గిన్నీస్ పుస్తకంలోకి ఎక్కాం. గిన్నీస్ బుక్లో ఉంది. అదేవిధంగా నేషనల్ అవార్డ్స్ కూడా దానికి వచ్చింది. అది మా ఇద్దరు పరిచయం, తల్లి ప్రేమికులు మా ఇద్దరు. ఆ తర్వాత ఆయనకి నేను క్లియర్ని దీనికి కూడా వెళ్ళాను. పోతే ఇప్పుడు మనం డాక్టర్ గారు కష్టపడుతున్నారు, కవి గారు అంటున్నారు. వారిని కౌరిగా కవిగా చూద్దామా, డాక్టర్గా చూద్దామా? కవుల్లో కవి, డాక్టర్లో డాక్టర్. అక్కడ దేవుడు ఉన్నత స్థాయిలో పెట్టాడు, ఇక్కడ ఉన్నత స్థాయిలోనే పుస్తకాలు రాస్తుంది. అదే కాకుండా ప్రజాసేవకుడు, దాంట్లోనూ కూడా మన సేవ తరపుతుందని చెప్పేసి సార్లు చాలామంది ఇప్పుడు ఆయన వారి గురించి చెప్పారు. దయాదేవుడు గారు ఆయన హృదయం అంత కలవడం, ఆయన అనేక మంది చందాలు కూడా సరే. పోతే నేను వచ్చింది దేనికే అంటే మరి డాక్టర్ గారికి నిన్న పేపర్లో చూసి ఫోన్ చేశాను. డాక్టర్ గారు నేను అప్పుడు రావాలన్నట్టు రెండుసార్లు అన్నాడు. సరే ఇదేదో మరి కవులకు సంబంధించిన విషయం కదా, నేను కవిని కాదు. అది ఆ విషయాన్ని ఒక్క నా గురించి చెప్పాలంటే చాలా ఉంది, అందుకని మీరే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. నా పేరే నేను చెప్పను. నా అడ్రస్ అసలే చెప్పను. మీరే తెలుసుకుంటారు ఈ చివరిలో. నాకు కవిత్వానికి ఉన్న సంబంధం ఏమిటో ఇప్పుడు చెప్తాను, శ్రద్ధగా వినండి.
నేను చెప్పినట్లుగా నేను కవిని కాదు, నేను కవిని కాదు, నాకు కవిత్వం రాదు, నేను కవి కాదు, నాకు కవిత్వం రాదు, నేను కవిని కానే కాదు, నాకు కవిత్వం రానే రాదు, అయినా రాస్తాను కవిత్వం, అయినా రాస్తాను కవిత్వం, కవులకు మించిన కవిత్వం, కవులకు మించిన కవిత్వం. అందుకు మెచ్చి ఇచ్చింది ప్రభుత్వం ఒక మహోన్నతమైన పురస్కారం. కవులగీదు నేను కవిని కాదు కాబట్టి ఇచ్చింది నాకు పెద్ద పురస్కారం. ఏమని కవినని కవిని కాకోకుండాని అదే ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం, అదే వైఎస్ జగన్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం 2022 డిసెంబర్ 20వ తారీఖున ప్రభుత్వ లాంఛనాలతో అతిథి సత్కారాలతో 70 లక్షలు దాదాపు ఖర్చు పెట్టి నాకు ఒక అవార్డు ఇచ్చారు కవిగా. కానీ నేను కవిని కాదు, నాకు కవిత్వం రాదు. ఇక నేను ప్రభుత్వానికి ఇచ్చినది ఒక పిచ్చి కవిత్వం. ఏంటది పిచ్చి కవిత్వం? మీకు నచ్చితే కొట్టండి చప్పట్లు, మీకు నచ్చితే కొట్టండి చప్పట్లు, నాపై పిచ్చి కవిత్వానికి పిచ్చ పిచ్చగా కొట్టండి చప్పట్లు. మారు మృగాలు ఈ ప్రాంగణం, ఇదిగో ఇదే నా కవిత్వం. నేను కవిని కాదు, సరే అసలు కవిత్వానికి వద్దాం. నా కవిత పేరు నేను ప్రభుత్వానికి ఇచ్చింది ఏమిటి, నాకు ఈ అవార్డు ఎందుకు వచ్చింది అనే దానికి చెప్పి నేను ఆ కవితని మీ ముందు ఇచ్చేసి నేను దిగిపోతాను. ఒక్కటే ఒక నిమిషం అండి. మద్యం మానభంగం, మద్యం మానభంగం, ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ సమాజంలో జరిగిన దారుణమైన విషయం. హైదరాబాద్ పట్టణంలో చీకటి రాత్రి అవివాహితైన ఒక డాక్టర్మ్మ సాయంత్రం ఇల్లుకి వెళుతున్న సమయంలో ఆమెను ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి 4 యువకులు తీసుకెళ్ళి ఆమెని మానభంగం చేసి మత్తు ఆమెకి మందు కూడా తాగించి దారుణంగా హత్య చేసి చంపిన ఆ అగాయిత్యం మీద నేను రాసిన ఒక నా హృదయం చెలించిపోయింది. అది విన్న తర్వాత నేను ఇళ్ళక చూసిన తర్వాత దాని మీద ఏం రాసినాను ఒకసారి చూడండి. మానవత్వం మరిస్తే మానభంగం తథ్యం, మతి తప్పి చేసేదే మానభంగం, మద్యం మానభంగానికి ప్రేరేపణ, మితిమీరి మద్యం సేవించడం మానభంగానికి పరాకాష్ఠ, మద్యం లేకుంటే మానభంగాలు ఉండవు, మద్యం సేవించండి మానభంగాలు మానండి అనటం అవివేకం, మద్యం మానభంగాలు కవల పిల్లలు, మద్యం షాపులు ముయ్యండి మానభంగాలు ఆపండి. దుష్టుడు బాహాటంగా మద్యం సేవిస్తాడు, దుర్మార్గుడు మత్తులో నేరాలు చేస్తాడు, దుర్వ్యాసనాలు బానిస అసాంఘికారు, దురాలోచనలే మానభంగాలకు తొలిమెట్టు, దుష్టులను దుర్మార్గులను ఏరిపారేయండి, అదే దిశ. దిశ దిశాకానందులారా, మీరు శాశ్వతంగా కళ్ళు మూశారా? క్షణికమైనది కామం, క్షమించరానిది కామం, క్షతగ్రాసనం చేసింది కామం, కళ్ళు లేనిది కామం, కనిపించనిది కామం, కాటికి పంపేది కామం. కామాంధుడా కళ్ళు తెరు, ఊరి కామాంధుడా, నీ చెల్లి ఆడది, నీ తల్లి ఆడది, నీ అక్క ఆడది, నీ భార్య ఆడది, నువ్వు పూజిస్తున్న దేవత ఆడది, నువ్వు పుట్టింది ఆడదాని నుంచి. కొట్టండి చప్పట్లు, మురుక్కుడా, మద్యం మాను, మనిషిగా బ్రతుకు,
మానవత్వంతో జీవించు, మానవంగాలు తాగివ్వకు, స్త్రీ దాతిని గౌరవించు, శ్రీమంతులను ఆరాధించు, స్త్రీ నీ అభివృద్ధికి కారణం, స్త్రీలను అభిమానించు, సిరి సంపదలతో తొలగు, మద్యం మానభంగాలకు స్వస్తి చెప్పేయి, అర్థాంతరంగా చావకు, మద్యం ఉంటే అర్థాంతరంగా చచ్చిపోతాడు, జీవిత గమ్యం చేరుకో, నీ జీవిత గమ్యం చేరుకో. మందుబాబులకు మానభంగ నేరస్తులకు ఈ కవిత అంకితం చేస్తాను. ఇది నేను ప్రభుత్వానికి పంపిస్తే ఆ ప్రభుత్వం వారు ఈ పిచ్చి కవిత్వానికి నాకు ఒక ఇది ఇచ్చారు. నేను పిచ్చి కవిత్వాన్ని ఎందుకన్నానంటే కవులు రాసిన గ్రంథాలన్నిటికీ విమర్శకులు ఉంటారు, కానీ నేను సుప్రీంకోర్టు లాయర్ని, నన్ను విమర్శించే ధైర్యం సాహసం ఎవడ చేయదు కాబట్టి నన్ను నేనే విమర్శించుకుంటున్నాను. ఇది ఒక పిచ్చి కవిత్వంలాగా ఉంది, ప్రభుత్వం అంగీకరించింది, నాకు అది సత్కారాలతో నన్ను గౌరవించింది. మీరు కూడా ఇట్లాంటి కవిత్వాలు రాసి సమాజంలో జరుగుతున్న దుర్మార్గం మళ్ళా జరుపుకోకుండా మంచి మార్గంలో సమాజాన్ని మారుస్తారన్న ఉద్దేశంతోనే ఇది మీ ముందుంచడానికి ఒక ప్రయత్నం. నన్ను అన్నిగా ఆలోచన చేయకోకుండా దీవించమని కోరుతున్నాను. వస్తుందో వాయిస్, నేను ఇది అనుకోకుండా వచ్చాను ఈరోజు. నేను గత పాతకాడి పయనించే గుంటూరులో ఉంటున్నాను. నేను పుట్టి పెరిగింది విద్యాభ్యాసం అంతా రాజమండ్రి భీమవరం. ఎన్నో ఉద్యోగాలకు ఇచ్చా దేశం మొత్తం తిరిగాను. ఇక్కడ మా శ్రీమతి గారు ఉద్యోగం చేయడం వల్ల ఇక్కడ సెటిల్ అవ్వాల్సి వచ్చింది గత పాతకాడి పయనించి. మొన్న జూలైలో పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి పదవి విరమణ చేశాను. రాయాలని అభిరుచి ఎప్పటి నుంచో ఉంది రాజమండ్రి నుంచే. అప్పట్లో బాబు గారి బొమ్మలు తీసి వేసేవాడిని. తర్వాత కాలక్రమేణా దేవనయానంలో అన్నీ కొట్టుకుపోయి నేను మాత్రం తిరిగాను. మళ్ళీ ఇప్పుడు పదవి విరమణకి ముందు ఆ జాజ్యం మళ్ళీ మన నిద్రలేచింది. ఈ మధ్యనే 3 పుస్తకాలు ప్రింట్ చేసుకున్నాను. ఎందుకంటే ఎవరి పుస్తకాలు వాళ్ళే తీసుకోవాల్సిన రోజులు ఇవి. 2 పుస్తకాలు తెలుగు, 1 పుస్తకం ఇంగ్లీషు. తెలుగు పుస్తకాలు ఒక పుస్తకం పేరు అక్షరంతో ప్రయాణం, 2 పుస్తకం నేను ఒక నది. ఇంగ్లీష్ పుస్తకం ఫ్రోజన్ టేల్స్. ఇంకా 2 ఆంగ్ల పుస్తకాలు, ఒకటి పోయిట్రీ ఇంకోటి సంక్షిప్త వ్యాసాలు ప్రింట్లో ఉన్నాయి. ప్రింట్ ఖర్చులు భరించడం అనేది కొంచెం కష్టంగానే ఉంది, బట్ స్టిల్ నేను అమెజాన్ కిండల్ని ఆశ్రయిస్తున్నాను. ఉదయం ఇంగ్లీష్ అయితే, తెలుగు అయితే నేను స్వయంకృషితో చేస్తున్నాను. ఎనీవే నేను అనుకోకుండా వచ్చాను కాబట్టి ఒక చిన్న చదివి వినిపిస్తాను. ఇప్పుడో రాసింది, నేను అసలు ప్రెజెంటేషన్ చేద్దామని అనుకోలేదు. పెళ్ళి సంబరం, పెళ్ళి సంబరం, పెళ్లి రోజు. అబ్బాయి అమ్మాయి లక్షణంగా ఉన్నాడు అబ్బాయి అమ్మాయి అని ప్రతిసారి చెప్పకుండా, నన్ను అబద్ధం తీసుకోకుండా భావాన్ని గ్రహించండి. అబ్బాయి అమ్మాయి లక్షణంగా ఉన్నారు, అంతా భగవంతుడి దయ, బోరడి కట్టం. అయినా డబ్బుదే ఉంది, పోయే ముందు ఏమైనా పట్టుకుపోతావా, నిండు దూరేళ్ళు గబ్బడి సంతానంతో చిలక గొర్రెకల్లా వచ్చానండమ్మా. సరే కొత్త కాపురం అన్నిటికి విసుక్కోకండి, సర్దుకుపోవడం నేర్చుకోండి. కష్టాలు మనుషులు కాబట్టి మామూలుకి వస్తాయా, ఒకరినొకరికి అర్థం చేసుకోండి. ఒకరికి హెచ్చితే పక్కకి తగ్గండి, ఇద్దరు లేక ముగ్గురు చాలు కొన్నాళ్ళకి కాలగమనంలో. తన్నుకోకండి, పుణ్యం కొద్ది పురుషుడు, భాగ్యం కొద్ది స్త్రీ. అయినా జాతకాలు చూడమని పెద్దలు ఊరికే అన్నాగా, నేకపోయి చేసుకున్నాం దిక్కుమల సంబంధం. పిల్లల్ని హాస్టల్లో పెట్టచ్చుగా, ఊహం పైసా ఖర్చు లేకుండా వస్తువాళ్ళం మేము తగబడ్డాగా చూసుకోవడానికి. మరి ఇంకొన్నాళ్ళకి నువ్వు మాత్రం ఎంతకాలం భరిస్తావు, మేము ఇంకా బతికే ఉన్నాం కదా, పడకపోతే వచ్చేయి, నీకేం తక్కువని. లోకం ఇంకా కొట్టుకోలేదు, కో అంటే కోటి మంది మన ఉసిరి ఉడికేపోదు, నాశనం అయిపోతారు. మరి చాలన్నాళ్ళకి అమ్మయ్య పీడ వెంకడైంది, దగ్గరికి వదిలింది.
అంతా మన వచ్చికేలే, దేవుడు ఉన్నాడు కాబట్టి తొందరగా బయటపడ్డాము. అప్పుడు దేవుడే పెళ్లి చేశాడు, ఇప్పుడు దేవుడే మనకు సహాయం చేశాడు. దేవుడంటే దేవుడే మరి. పిల్లల్ని దానికే వదిలిగా పోయినావా? దానికే అంటే వాడికే. ఈ మాయదా సంతానం మనకెందుకు? సర్లే, అయింది ఏదో అయింది, ఆలస్యం చేయక నీకు కావాల్సింది అన్న ఉంటే తొందరపడు. ఇదంతా నీకోసం కాబట్టి మేము పోయేటప్పుడు ఏమన్నా పట్టుకుపోతావా? మేము మాత్రం ఎంతకాలం ఉంటాం చెప్పు. ఆయన నువ్వే దిక్కు, చల్లగా చూడాలి మమ్మల్ని. థ్యాంక్ యూ. కవి సమ్మేళనం గుంటూరు, నేను మచిలీపట్నం నుంచి వచ్చాను. 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాను. చాలామంది ఉంటారు, పెద్దలంతా ఉంటారు, మన కవిత వినిపిస్తూ వచ్చాను. ఇక్కడ సభ చూస్తే సభ అయిపోయింది, వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడు కూడా ఒక విపత్తు నేను ఆపగలిగాను. కవిత కొంచెం వినాలని, మేము చాలా దూరం నుంచి వస్తాం కదా కవిత వినిపిస్తున్నారు, కొంత కవులకు కొంచెం మర్యాద ఇచ్చి ఆ వచ్చిన వాళ్ళు ఉంటే బాగుంటుందండి. ఇప్పుడు 10 మంది కూడా లేరు, మన 50 మంది 50 మందితో సభండి. ఇలాంటి కవి సమ్మేళనం ఇందాక మా ఫ్రెండ్ ఎవరు చెబుతున్నారు, కవి సమ్మేళనం రావడానికే కొంచెం ఇదిగా ఉందండి. దయచేసి ఏమనుకోకండి, నా కవిత శీర్షిక అవునమ్మా ఏంటి ఏదోమ్మా ఏదో ఏమంటారు దాన్ని, చాలా సిగ్గేసిపోతుంది కవులందరూ వెళ్ళిపోతుంటే కూడా ఎంత గాపా. నేను కవులు వినండి, కవులు ఒక ఎవరో పెద్ద మనుషులు వింటారని మేము ఎంతో వస్తామండి. నా కవిత శీర్షిక, మా ఊరు ఒకసారి వెళ్ళి వచ్చాను. మా ఊరు ఒకసారి వెళ్ళి వచ్చాను, నన్ను నేను ఒకసారి కలిసి వచ్చాను. రాయి రప్పలను ఇంకా తడిపి చూశాను, రాతి గోడలలోని తడిని చూశాను. మాటు నుయ్యాలోకి తొంగి చూశాను, విసిరిన పెంకులను వంగి చూశాను. గోలీలు బచ్చాలు గోడు పిల్లలాట నేను ఆడిన చోట నడిచి చూశాను, అలనాటి అల్లరిని ఆగి చూశాను. పెద్దోడు చిన్నోడు వేరుపడ్డారంట, పెద్దయ్య కోమోల పాక వేశారంట. పెద్దయ్య పాకలో తొంగి చూశాను, ఉబికేటి కన్నీటి ఊట చూశాను. మా ఊరు ఒకసారి వెళ్ళి వచ్చాను. ముసలమ్మ ఇంట్లోకి వంగి వెళ్ళాను, తెచ్చిన పళ్ళని చేతిలో పెట్టాను. ఆనంద బాష్పాలు దోసిళ్ళ పట్టాను, ఆనంద బాష్పాలు దోసిళ్ళ పట్టాను. ఆ మాట ఈ మాట ఊసులాడాను, బతుకు మీద ఆశకు బీజం వేశాను. మా ఊరు ఒకసారి వెళ్ళి వచ్చాను. ఊరంతా ఒకసారి కలియదిరిగాను, సొంతూరిలోనే చుట్టమైనాను. ఊరికే నేనొక్క వింతనయ్యాను, వేరయ్య సోలన్న పాటి మీదెంకయ్య బొట్టోడు నలుసోడు బోపుగుడ్డు గాయి. పలకరింపులు కొన్ని ఎడతాకినాయి, పాత గుర్తులు కొన్ని పలమారినాయి. కాసేపు ఈ గొంతు తడియారినాది, మా ఊరు ఒకసారి వెళ్ళి వచ్చాను. గచ్చు అరుగుల మీద గట్టించే పెద్దలు గబగబా నడిచిన గతము గుర్తొచ్చింది. గుడిలోన శివుడిని గుడిలోన శివుడి ఇంకా గుర్తొచ్చినాడు. తాళమేసిన గుడికి దండమెట్టాను, తాళమేసిన గుడికి దండమెట్టాను. ఎప్పుడొచ్చావురా ఒక్కడే వచ్చావా, అమ్మాయి రాలేదా ఏగిసరావా. మేనత్త మాటలు మార్బోగినాయి, లేదంటూ అడ్డంగా తలగూపినాను. పలకరింపులు ముగిసి పయనమైనాను. మల్లెప్పుడొస్తావు మనసులడిగాయి, మల్లెప్పుడొస్తావు మనసులడిగాయి. కాళ్ళు చెప్పుల కొరకు వెతుకులాడాయి, కళ్ళు మస్క వారి కలియ చూశాయి. మా ఊరు ఒకసారి వెళ్ళి వచ్చాను. నేను చదివినప్పటికీ మృక్కి వచ్చాను, గురువుల పాదాలు తాకి వచ్చాను. తిరిగొస్తు తిరిగొస్తు తిరిగి చూశాను, కంట నీరొస్తుండ కదలి వచ్చాను, కంట నీరొస్తుండ కదలి వచ్చాను. మా ఊరు ఒకసారి వెళ్ళి వచ్చాను. ధన్యవాదాలు. యోగేశ్వరరావు గారు మా ఊరు వచ్చానంటూ నవ్యాంధ రచయితల సంఘం, అలాగే ఈ బాపు రమణ బాలు కళాపీఠం, శ్రీమాన్ రమణ యశస్వి గారి ఆహ్వానం మేరకు వచ్చి ఈ కవితా సమ్మేళనంలో కూడా పాల్గొనే అదృష్టం దొరికింది. నా కవిత శీర్షిక ప్రత్యక్ష నారాయణ. ఒళ్ళంతా కళ్ళు చేసుకుని చూస్తున్నాను. తూర్పింటి అలతెరి మొదలవ్వకముందే రాత్రి వదిలిన కరల అరల్ని కడిగేస్తున్నా. కొత్త రూపాలని పొదువుకోవాలని. నిన్న నేనయ్యి ప్రభు నీ రాక కోసమే నిరీక్షణ. లీలగా ఆకాశ పుటంచుల్లో కనిపించే నీలి మేఘాల తేరు పంపాలా? సుమహస్య మనోరంజనమైన వనాల నుండి
పరిమళ భరితమైన పవనాల మంపాల శృతి లయలెరుగని భావగీతికలను ఆలపిస్తూ నా నిరీక్షణల సాఫల్యానికై ప్రభాత రాగం ఆలపించాలా. మంకెన పూచాయలో సంధ్యారాగాన్ని నా మానస సరోవరంలో సమ్మిళితం చేసి అభిషేకించాలని ఎదురు చూస్తున్నా. ఆనందార్ణవాన్ని కనులారా తిలకిస్తూ ప్రత్యక్ష నారాయణ వేద పారాయణ లోక రక్షామణి దివ్య చిరుడామణి అని నాకన్నా ముందు మరెందరో పెద్దలు మేలుకొలుపుల సందళ్లతో మది పులకితమవుతుంది. ఓహోహో, అపురూపంగా నీ ఆగమనాన్ని గని సకల తెరాసల సృష్టి చైతన్య ప్రేరితమవుతోంది. పొడలిని తమ అలల సవడులతో తరుల అతికల నుండి జాలువారిన సుమ పుణ్యములను కలుపుకుంటూ కొండలు కొండలు ఉరుసుకుంటూ జీవరాశుల జీవికల్ని ఉద్దీపనం చేస్తూ వేదనాథ తరంగిత సుప్రభాత గీతికల్ని వినిపిస్తూ ప్రవహిస్తున్న నదీ నదముల మిలమిలల పరిమళములను యావత్ ప్రపంచానికి కానుకనీయగా నీకిదే నా వినమ్ర హృదయపూర్వక స్వాగతాంజలి. ధన్యవాదాలు. సూర్యుడు ఉదయిస్తే ఆ ఉదయింపు మేలుకొలుపులతోటి అప్పుడే విచ్చుకున్నటువంటి సన్నజాతులు కానీ సన్నజాతులతోటి ఆ పరిమళాలను వెదజల్లుతూ ఆయనకి సంధ్యావందనాన్ని సమర్పిస్తూ ఓ మంచి కవిత అన్వేషణ కొనసాగించినందుకు ధన్యవాదాలు. షేక్ రహీం షాహ్. ముందుగా నమస్కారాలు. నా పేరు షేక్ రహీం సాహెబ్, ఆర్టీసీ కండక్టర్, కొనూరు. నా శీర్షిక ఎన్ని కళారంగం. ఐదేళ్లకు ఒకసారి నీ ఓటు ఎన్ని కళలో, నీ కోసం ఎదురు చూపు ఎన్ని కళలో, నీ దగ్గర ఓటు కోసం ఎన్ని కళలో, ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటు ఎన్ని కళలో, నాయకుల చూపుల బాణాలు నీకై ఎన్ని కళలో, మాట తప్పని బంధముడి ఓటు ఎన్ని కళలో, కుల భావన కదులుతోంది ఎన్ని కళలో, మత సామరస్యానికి ప్రతీక ఎన్ని కళలో, బేరసారాల కొత్త పోకడ ఎన్ని కళలో, మరచిన కర్తవ్యం మళ్ళీ కొత్త ఎన్ని కళలో, జనభద్రం ఎన్నికల రణం ఓటు ముఖ్యం ఎన్ని కళలో, ఓటుకు లోటు తీసి జనజన నాయకుల చూపులు ఎన్ని కళలో, వీరు భ్రాంతి విస్తీ భరోసా తంతు ఎన్ని కళలో, సారాకు సాగిపోకు తాగి ఓగబోకు ఎన్ని కళలో, నిజాన్ని నిర్భయంగా స్వేచ్ఛగా ఆలోచిస్తు ఎన్ని కళలో, భవిష్యత్తుకు దిశానిర్దేశం ఓటే ఎన్ని కళలో, ప్రజాస్వామ్య హక్కు నీ ఓటే ఎన్ని కళలో, ఆలోచన నిధి ఆశయం నిధి ఎన్ని కళలో, మార్పు కోరే హక్కు ఎన్ని కళలో, యువత కోసం మనోధైర్యం ఎన్ని కళలో, ఉద్యోగ విద్య ప్రజాపాలన కోసం నిలదీచే ఓటు ఎన్ని కళలో, ఊరి బాగు కోసం పనిచేసే నాయకులు కావాలి ఎన్ని కళలో, రాష్ట్ర దేశ భవిష్యత్తు కాపాడేది ఓటే ఎన్ని కళలో, ఓటు హక్కు ప్రజాస్వామ్య హక్కు, స్వపరిపాలనకు నీవే దిక్కు ఎన్ని కళలో. థ్యాంక్ యూ. ఈరోజు నేను చదివే భావ వచన కవిత్వం శీర్షిక వెలుతురును. దానికంటే ముందు నా పేరు శ్రీనివాస్. ఇప్పుడు నేను చదువుతున్న శీర్షిక పేరు వెలుతురునావు. దుఃఖం నాకు నిత్య అతిథి, కర్మ దానికి సహచరి. మనసు తలుపు తెరిచినప్పుడు సుఖం కొమ్మ విరిగిన చప్పుడు. మనసు తలుపు తెరిచినప్పుడు సుఖం కొమ్మ విరిగిన చప్పుడు. చివురులు వేసిన కోకిల గానం కోరుకుంటా పాములు మింగే కప్పల గూడు వింటూ ఉంటా. అదేంటో మరి అధాటుగా అదే అలవాటయింది. విషాదం నా ఊపిరి, కర్మదానికి సహచరి.
నిజంగా నిజాన్ని చూడాలనుకుంటా నిన్నటి రోజున రేపటి మనిషి అవుతా. దురదృష్టం నా సోదరి కర్మదానికి సహచరి. దురదృష్టం నా సోదరి కర్మదానికి సహచరి. పని ఊసు తప్ప వేరే ధ్యాస లేని నీకు తలను మోసే భుజాన్ని కావాలనుకుంటా. కానీ గ్రీష్మంలో కురిసే వర్షాన్ని అవుతా. బద్ధకం నా నివాసం, ఇహ వదిలేస్తా దానితో సహవాసం. బద్ధకం నా నివాసం, ఇహ వదిలేస్తా దానితో సహవాసం. నా ప్రయాణం తిరిగి తిరిగి మొదలైన చోటుకే వస్తుంది. చీకట్లోంచి వెలుగులోకి రావాలని చూస్తుంటా గ్రీష్మం తర్వాత ఉగాది రాదా అని. అందుకే వెలుతురు తెరచాప సరిచేశా, వెలుగుల నావ ఎక్కేశా. నా పేరు శ్రీనివాస్. ధన్యవాదాలు. శ్రీనివాస్ గారు వెలుతురు నావా అని అంటూ గమ్యానికి ఏదైనా కావాల్సింది ఒక వెలుతురే. ఆ వెలుతురు ఎక్కడైనా కనిపిస్తే అమ్మయ్యా మనం ఈ ప్రపంచానికి కావాల్సినటువంటి వెలుతురుని మనం చూస్తున్నాము అని అనుకుంటూ ప్రయాణం సాగించి తన గమ్యాన్ని తాను చేరుకోవటానికి ప్రయత్నమయ్యారు. ధన్యవాదాలండి. వివి రావు గారు నమస్కారం అండి. నా పేరు వివి రావు, మంచి నల్లపాడు. నేను ఈ కవి సమ్మేళనానికి రావటమే ఒక అదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇంకొంతమంది కూడా కుర్చీల్లో నిండుగా ఉన్నట్టయితే ఇంకా బాగుండేది, ఇలాగ మిత్రుడు అన్నట్టే. అయితే మంచి కవితల్లోని కంబదానాన్ని కనుక ఆస్వాదించడం మొదలు పెడితే వెళ్ళిపోమన్నా వెళ్ళరు. కాబట్టి మనం ఆ కంబదానాన్ని తీయించగలగాలి, ఆ ప్రయత్నం చేద్దాం. నేను రాసిన కవిత ఓటరా మేలుకో. ఇది కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కొంతమందికి బాధ కూడా కలిగించవచ్చు. ఇది ఎవరిని ఉద్దేశించి రాసింది కాదు, నా ఆవేదననే ఇక్కడ అక్షరాలు ఇచ్చాను. అదిగదిగో వస్తున్నది ఓట్ల పండగ, ఐదేళ్లకోసారి ఎదురు చూసే ఓట్ల పండుగ. మనమంతా మార్పు కోసం కసికసిగా ఎదురు చూసే ఓట్ల పండుగ. గాంధీల ముసుగులో జెండాలు పట్టుకుని ఓట్ల దొంగలతో గుండాలు కూడా వస్తున్నారు. ఓట్ల పిచ్చమెత్త చింపిన తలలను నిమురుతారు, చీవిడి ముక్కులు తుడుస్తారు, చొంగ మూతలకు ముద్దులు పెడతారు, నులక మంచాలపై నిద్రవుతారు, సత్తు పల్లాల గంజి దుర్రుతారు, చెమట మనుషులను వాటేసుకుంటారు. అది ప్రేమనుకుంటే ఐదేళ్ళని బ్రతుకులో మంటే. మూడు నెల్లాడే సినిమాకు మూడేళ్లు కష్టపడతారు మన కథానాయకులు. నెల రోజుల నటనతో ఐదేళ్ల బొమ్మ చూపెడతారు ఫుల్ కలెక్షన్లతో. ఆస్కార నటనతో మన కసినంతా నుసివేసి మన బ్రతుకుల మసిపోస్తారు, పోటు పొడవ మాటు వేస్తారు. ఓటరా మేలుకో, నోటు కోసం ఓటేస్తే 10 దినాలే పండుగ, బుర్ర పెట్టి ఓటేస్తే మన బ్రతుకంతా పండుగే. నమస్కారం.